లో ఉన్నాను. అందరం ఇష్టపడే ఎన్ని రోజుల తర్వాత చాలా ఆనందంగా వద్దాం అనుకున్నాను మీ అందరి ముందుకి. బట్ అనుకోకుండా నేను హౌస్లోంచి వెంటనే వచ్చేసాను. వచ్చేసేటప్పుడు కూడా మీ అందరి అభిమానాన్ని తీసుకొని వచ్చాను బయటికి. అదైతే చాలా ఆనందంగా ఉంది. అలాగే ఏం జరిగిందంటే, నేను ఒక 1 వీక్ నుంచి చాలా బిజీగా ఉన్నాను. ఎలా అంటే, వచ్చిన వెంటనే యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూస్ అసలు ఖాళీ లేదు. ఈరోజు వేరే మా హౌస్ మేట్ ఇంకొకరు బయటకు వస్తారు కాబట్టి నాకు కాస్త ఊరట వస్తుంది రేపటి నుంచి. కాబట్టి ఇప్పుడైతే కొంచెం 4-5 రోజుల నుంచి చాలా నేను అనుకున్న విధంగా వద్దామనుకున్నా రాలేకపోయాను. నేను అమ్మ కొంచెం నేను ఇక్కడ లైవ్లో ఉన్నాను, మీ అందరూ పక్కకి వెళ్ళిపోండి, మాట్లాడద్దు, నాకు వినిపించట్లేదు. అయితే ఇప్పుడు అన్నిటికన్నా ఏంటంటే, ఒక నిమిషం మీ అందరి తాలూకా మెసేజెస్ నేను మెల్లమెల్లగా చూస్తాను, మళ్ళీ పెట్టండి ఒకవేళ ఏమైనా వెళ్ళిపోతున్నాయి కాబట్టి. చాలా వెళ్ళిపోతున్నాయి పైకి, అన్నీ నేను మళ్ళీ మళ్ళీ చూస్తాను. చాలా రోజుల తర్వాత చాలా సంతోషం. మామ నేస్తం మెసేజ్, హాయ్ అత్త, వెల్కమ్ బ్యాక్ కళ్యాణి గారు, థ్యాంక్ యూ అండి. నిజంగా చెప్తున్నాను కదా, నేను ఇంత హౌస్కి వెళ్ళి వచ్చడం ఇవన్నీ ఎలా ఉన్నా, మధ్యలో హౌస్లో కూడా అడిగాను నాగార్జున గారిని, బాలుగారు ఆరోగ్యం ఎలా ఉందంటే. మీకు అది టెలికాస్ట్ కాకపోయి ఉండొచ్చు, బట్ అది నాకేంటంటే ఆయన ఎలా అయినా వస్తారు, నా తలనీలాలు కూడా ఇద్దామని నేను ఎంతో ఇదిగా నేను అసలు నిజంగా మొక్కుకున్నా ఆయన బాగా రావాలి అని. కానీ స్వామి మొర వినలేదు. నిజంగా చాలా చాలా బాధగా ఉందండి అది. నేను చాలా ఇష్టపడే వ్యక్తి ఆయన, బాలుగారు. చాలా చాలా బాధాకరమైన విషయం ఇది. ఆయన మరణాన్ని మాత్రం జీర్ణించుకునే పరిస్థితిలో యావత్ ప్రపంచం లేదు. అలాగే నేను ఇంకా ఒక గురువుగా, ఒక దైవంగా, ఒక ఏకలవ్య శిష్యుడు అలాగా ఆయన పాటలు విని పాడుతూ నేర్చుకున్నాం. చాలా చాలా ఇష్టం ఆ వ్యక్తి. మన మహానుభావుడు అని చెప్పాలి మనం. లెజెండ్స్ అని కొంతమంది లెజెండ్స్ అంటాం. ఆయన గురించి చెప్పడానికి ఇంకా మీ అందరికీ తెలిసిందే, ఆయన అద్భుతమైన శక్తి, వ్యక్తి అని. ఆయన లేకపోవడం కొంచెం పెయిన్ఫుల్. ఈరోజు అయితే నిన్నంతా ఏడుస్తూనే కూర్చున్నాను. నిన్నే వద్దాం అనుకున్నాను లైవ్లో, యాక్చువల్లీ ఆ విషయం తెలిసాక ఇంకా నేను రాలేదు. మెల్లగా మాట్లాడండి. అయితే ఇలాంటి పరిస్థితి. రాజ్కుమార్ మహేష్ స్వామి అక్క నమస్కారం, మేము గుర్తున్నామా? మేమన్నా గుర్తున్నాం కదా, మీరు అందరూ గుర్తున్నారు నాకు. నేను ఎవరిని మర్చిపోయే రకం కాదు, మర్చిపోలేదు. ముఖ్యంగా బాలుగారి మరణానికి సంతాపం తెలియచేస్తూ అందరం చాలా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం, బాధపడుతూ ఉన్నాం. ఆయనని గుర్తురాని రోజు ఉండదే మనకి. ఒకరోజు అయిపోయింది అనుకోకండి, ఎందుకంటే ప్రతిరోజు ఆయన పాట వింటూనే ఉంటాం. ఆయన పాట ఉన్నంతకాలం, ఆయన మాట వింటున్నంతకాలం ఆయన మనతోనే ఉంటారు, మనతోనే ట్రావెల్ చేస్తారు. ఆయన మర్చిపోయే రోజే ఉండదు అనుకుంటున్నాను నేను. మర్చిపోయే అవకాశం కూడా లేదు మనకి. మనం మర్చిపోం కూడా నాకు తెలిసి, ఎందుకంటే ఆయన అంత మంచి ముద్ర వేసి వెళ్ళారు మన దగ్గర. చాలా చాలా సాడ్ న్యూస్ ఇది, చాలా బ్యాడ్ న్యూస్. ఏడుస్తూనే ఉన్నాను అన్నట్టు నుంచి. ఈరోజు కూడా అదే దీనిలో ఉన్నాం. ఆయన వెళ్ళిపోయారు, ఒక మహామనిషి. ఒక శకం ముగిసింది. మళ్ళీ 50 సంవత్సరాల సినీ ప్రస్థానం. ఆయన మళ్ళీ అలాంటి సింగర్ కానీ అలాంటి వాళ్ళు మళ్ళీ వస్తారని అనుకోవట్లేదు, మళ్ళీ పుడతారని కూడా అనుకోవట్లేదు. ఎవరు వచ్చినా ఆయన స్థానాన్ని భర్తీ చేయలేరు. అది నేను చాలా బాధ. కాకపోతే బిగ్ బాస్ హౌస్కి వెళ్తున్నప్పుడు మీ అందరికీ నేను అబద్ధం చెప్పాను వెళ్ళట్లేదని, దానికి మీరందరూ నన్ను క్షమించండి. వెళ్తున్నప్పుడు చెప్తే అది రూల్లో బ్రేక్ చేసినట్టు అవుతుంది, కాబట్టి నేను వెళ్ళేటప్పుడు చెప్పలేదు ఎవరికి. చెప్పకూడదు, మా రూల్ అది. మీ అందరికీ తెలిసింది పేరు మీకు యూట్యూబ్లో చూసి. బట్ అది నేను చెప్పకూడదు కాబట్టి నేను మీకు రివీల్ చేయలేదు. దాన్ని మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. చాలామంది అదే అంటున్నారు, బిగ్ బాస్ నుంచి వచ్చేసారు చాలా బాధగా ఉంది, మీరు మళ్ళీ వెళ్ళండి. బిగ్ బాస్లో నా ముద్ర వేసుకొని వచ్చాను, హౌస్ మేట్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరి దగ్గర కూడా. ఒక విధంగా మనం చేసినవన్నీ చూపించారు అక్కడ, మనం ఏం చేసాము, మనం ఎలా ఉన్నాము, మనం ఎలా మాట్లాడతాం అన్నీ అనుకోకుండా. మన టైం బాగుంటే అన్నీ మంచిగా వస్తాయి, లేకపోతే మనం చేసినవన్నీ ఆపోజిట్గానే కనిపిస్తాయి. ఏదైనా గొడవ పడితే ఆ గొడవ, నాదైతే అలాగే అయింది అనుకుంటున్నాను నేను. అక్కడ మనం చేసినవన్నీ చూపించలేదు, చూపించరు కూడా. అది మేబీ చూపించడానికి సమయం సరిపోక చూపించకపోవచ్చు. మనం వాళ్ళని కూడా అనడానికి లేదు. 1 అవర్లో 24 అవర్స్
వచ్చిన అంటే అవుట్పుట్ ఎలా ఎలా ఇస్తారు, అంటే ఎలా చూపించగలరు. 1 అవర్లో ఎడిట్ చేయడం కష్టం అవుతుంది కాబట్టి అది చాలా కష్టమైన ప్రక్రియ. ఆ కష్టమైన దానిలో మన టైం బాగుంటే మనం చేసినవన్నీ ఇముడుతాయి అందులో, అది కొంచెం సరిపోతే. బట్ నా వరకు నేను ఏం చేయాలనుకున్నానో ఏం చేశానో మీ అందరి సపోర్ట్తో నేను అక్కడ, మీరు నన్ను తిట్టుకున్నా ఏమనుకున్నా నన్ను అర్థం చేసుకున్న మీలాంటి స్నేహితులందరూ కూడా నన్ను బాగానే అర్థం చేసుకున్నారు. నేనేంటో తెలిసిన వాళ్ళు నన్ను ఎప్పుడూ అలాగే ఆలోచిస్తారు, తెలియని వాళ్ళకి నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు మారమన్నా మారరు. కానీ నేను చాలా అంటే ట్రాన్స్పరెంట్గానే ఉంటాను ఎప్పుడు మీకు తెలుసు. బట్ నేను వాళ్ళెవ్వరికీ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉన్నాను లోపల హౌస్లో. కొంతమందికి నచ్చలేదని 14 మందికి నచ్చాను, ఒక 3-4 నచ్చకపోతే ఏంటండి. 14 మంది నా కోసం చాలా బాధపడ్డారు, చాలామంది అయ్యో అయ్యో అని ఫీల్ అయ్యారు ప్రతి క్షణం కూడా. అక్క ఇంతే, అక్క చాలా మంచిది, అక్క ఏదో కొంచెం కోపం అంటుంది కానీ మళ్ళీ ఇమీడియట్గా అని అలా నన్ను చూసేవారు. నేను కూడా వాళ్ళందరినీ చాలా చాలా మిస్ అవుతున్నాను మీ అందరితో పాటుగా. నన్ను మీ అందరు ఇక్కడ ఎలా మిస్ అయ్యారో అక్కడ నేను కూడా ఇప్పుడు వాళ్ళందరి దగ్గర ఉండలేదే అని బాధపడుతున్నాను. తక్కువ ఎక్కువ 14 రోజులే ఉన్నాను వాళ్ళతో, 14-16 రోజులు క్వారంటైన్లో ఉన్నాను. బట్ వాళ్ళతో ఉన్న సమయం నేను మర్చిపోలేని సమయం, బాగుండింది, చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇది ఎక్స్పీరియన్స్, ఒక విధంగా మంచి ఎక్స్పీరియన్స్ చేసి వచ్చాను. చాలా చాలా సంతోషం అనిపించింది. లైఫ్లో నేను కాలేజ్కి వెళ్ళలేదు, హాస్టల్కి వెళ్ళలేదు, ఆ రెండు కూడా నేను చూసేసాను. ఆ కాలేజ్ అంటే ప్రైవేట్ కాలేజ్కి వెళ్ళాను, గవర్నమెంట్ కాలేజ్కి వెళ్ళలేదు. ర్యాగింగ్స్ చూశాను, ర్యాగింగ్ చేశాము, చాలా చాలా బాగుండింది, చాలా చాలా ఎంజాయ్ చేశాను నేను షోని. నేను చిన్నపిల్లల అయిపోయాను అక్కడ, నేను అన్నీ మర్చిపోయాయి. చాలా బాగా అనిపించింది, నాకు చాలా సంతోషంగా అనిపించింది. మేమందరం కలిసి వాళ్ళందరూ నన్ను చాలా బాగా చూసుకున్నారు, నేను కూడా వాళ్ళని బాగా చూసుకున్నాను. కొంతమందికి నేను నచ్చను ఎందుకంటే వాళ్ళకేంటో పోటీ అని ఫీల్ అయ్యేవారు ప్రతి క్షణం అన్నిటిలో, కాబట్టి అది మనం ఏం చేయలేము. కానీ వాళ్ళు మంచివాళ్ళే. బట్ ఏంటంటే ఆ క్షణానికి వాళ్ళకి అలా అనిపించడం సహజం, ఆ తర్వాత మళ్ళీ మామూలు అయిపోయేది. బట్ అది మీకు తెలియదు, మేము కొట్టుకుంటున్నట్టే అనిపిస్తుంటుంది. ఏదేమైనా నేను చేసిన ఎక్స్పీరియన్స్ అయితే మర్చిపోలేని ఎక్స్పీరియన్స్, చాలా చాలా ఆనందాన్ని ఇచ్చింది, చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఒక మెమొరీ నా లైఫ్ టైంలో, ఒక పేజీ, ఒక మెమొరీ అయితే తెచ్చుకొని వచ్చాను నేను, దాచుకున్నాను అంతే. ఒక పుస్తకంలో ఒక పేజీ, చాలా అద్భుతమైన పుస్తకాన్ని నాకు బిగ్ బాస్ ఇచ్చారు. అలాగే బయట ఎవరెవరేమనుకున్నా నాకు అనవసరం, నేనైతే నేను నాలాగే ఉన్నాను. ఇక్కడ ఎలా ఉన్నాను అక్కడ ఎలా ఉన్నాను మీ అందరికీ తెలుసు. బట్ ఏంటంటే నేను కొంచెం ఎమోషనల్ కదా, ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేకపోవడం నాకు ఒక విధంగా అది కొంచెం ఇబ్బంది అయింది అనిపించింది. మీ అందరికీ తెలిసిపోయింది కళ్యాణ్ ఇంత బోల్డా, ఇంత ఇదో ఎట్లా అనుకుంటామా మనం, అసలు ఎంతో ఇది అనుకుంటాం, ఆవిడ తిడుతుంది అందరినీ, అది కుడుతుంది, ఎట్లా ఎట్లా అనుకున్నా. మీరు కూడా కొంతమంది అనుకుని ఉంటారు, బట్ నేను అలాగే ఉన్నాను, నేను ఇలాగే ఉంటాను, నేను అక్కడ కూడా అలాగే ఉన్నాను. నేనేమి నాకు రాదు అవన్నీ, మొహమ్మద్ తిట్టడం, మొహమ్మద్ అనడం ఇవన్నీ కొంతమందికి ఎక్కలేదు అక్కడ, అది వేరే విషయం. వాళ్ళు కూడా తెలుసుకున్నారు. నేనేమి ఎవరికి చెప్పమనలేదు. నేను రాగానే రాహుల్ సిప్పుల్ గంజ్ కూడా ఇన్నోసెంట్ అండ్ బ్రేవ్ అన్నాడు. బ్రేవ్ అంటే బాగా ధైర్యం, తెలుగుసేట బాగానే ఉంటాయి, బట్ ఇన్నోసెన్స్ ఉందని వాళ్ళు ఇచ్చిన ఇది, అది నాకు తెలీదు. నేను ఏం చేశానో కూడా ఇంతవరకు, ఇప్పుడు మీరు నమ్మినా నమ్మకున్నా, నేను బయటకు వచ్చాక ఇంతవరకు నా ఎపిసోడ్స్ నేను చూసుకోలేదు. లాస్ట్ నేను ఎలిమినేట్ అయిన ఎపిసోడ్ నేను చూశాను తప్ప, ముందు జరిగినవి ఏ టాస్కులు కానీ నేను ఏం ఆడాను అసలు నాకు ఏం తెలియదు. అక్కడ నేను ఆడిందే, అసలు ఏం చూపించారు కూడా తెలియదు. బట్ అందరూ అడుగుతుందండి ఎందుకు ఏడిచారు, ఎందుకు దిగిపోయారు, మీరు దిగకుండా ఉండాల్సింది పడవ అంటే మన జాలిగా మనం ఏదో ఒక మాళ్ళు ఎందుకు నామినేషన్లోకి వెళ్ళండి అని కొంతమంది, అక్కడ కొంచెం ముందు జరుగుతుంది డిస్కషన్, అదంతా మీకు టెలికాస్ట్ అవ్వదు. నేను కూడా వాళ్ళ ప్లాన్ అయి ఉంటుందని కూడా ఆలోచించలేకపోయాను ఆ టైంలో. అయ్యో మనం కూడా దిగేద్దాం అనే ఫీల్, ఏంటో అది తెలియని విషయం, అది అదొక మాయ అనుకోండి ఆ టైంకి. అంటే బిగ్ బాస్ నుండి తొందరగా రాకుండా ఉండాల్సింది, నేను గట్టిగా ఉండుంటే ఇంకో 2-3 వారాలు మీకు ఎంటర్టైన్ చేసేదాన్నేమో. నేను దిగడమే నేను చేసిన పెద్ద పొరపాటు, దానికి క్షమించండి. మీ అంచనాలు తారుమారు చేశాను. బట్ మేడం ఆ టాస్క్లో మీ యాక్షన్ సూపర్, నన్ను అన్నారు చాలా సంతోషం అనిపించింది, సూర్యకాంతం మళ్ళీ పుట్టింది అన్నారు. అలాగే నాకు డైరెక్షన్ అన్నింటిలోనే నాకు బాగానే చాలా అనిపించింది. నెక్స్ట్ నేను డాన్స్ చేసినప్పుడు నేను హరికథ చెప్పాను లోపల, బట్ అది మీకు టెలికాస్ట్ కాలేదు. అలాగే నన్ను ఏంటంటే మంచి టాలెంటెడ్ పర్సన్ మనం మిస్ అవుతున్నామని చెప్పేసి నాకు మీమ్స్ చూసి చాలా సంతోషం అనిపించింది. ఫస్ట్ వీక్ బాగా తిట్టుకున్నారట నాకు చెప్తున్నారు బయట వాళ్ళు, ఎందుకంటే ఆమెతో గొడవ పడ్డం. గొడవ కూడా మీకు కొంచెమే చూపిస్తారు, మొత్తం అంతా కలిసి ఉంటే బాగుండేది. సరే అండి, ఏదైనా సరే, బట్ అది కరెక్ట్ ఎలిమినేషన్ కదా, 100% నాట్ గుడ్.
అది మీకు తెలుస్తుంది, బయట ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ట్రై చేయక నేను ట్రై చేయకూడదు ఏమి ఉండదు అండి, వాళ్ళు తీసుకుంటే తీసుకుంటారు, లేదు వైల్డ్ కార్డ్ ఎంట్రీ జనాలందరూ కోరుకుంటే వాళ్ళు ఇస్తారు, జనాలందరూ కోరుకోవాలి. అది నిజమేలేండి, నేను వాళ్ళ మధ్యలో ఉండడం కష్టమే, అందుకే వచ్చేసానేమో. మేడం మీరు లేకుండా చూడలే చూడటం కావటం లేదు, చూడబుద్ధి కావడం లేదు. అవునా, మీ అందరికి నా మీద ఉన్న అభిమానం. చుక్కల తెమ్మన్న పాట పాడారు ఆ దీప్తి అక్కడ, అంటే చాలా పాటలు పాడాను మీకు, అది ఒకటే కనిపించింది అంతే. నేను చాలా పాటలు పాడాను, చాలా డాన్సులు చేశాను, చాలా చాలా కామెడీ చేశాము, ఇంకా హరికథలు చెప్పాను, వాళ్ళందరికీ పాటలు నేను గంగామ్మకి నేర్పించాను, చాలా చాలా చేశాను. నేను వంటలు చేశాను, స్వీట్స్ చేశాను, అసలు ఏదైనా నేను చాలా చాలా చేశాను. అక్కడ చేసింది ఇంత అయితే మీకు చూపించి ఇంత ఉంటుంది. బట్ నేను ఒకటి హ్యాపీగా ఫీల్ అవుతాను లైఫ్లో. ఈ కోవిడ్ సిచ్యువేషన్ వెళ్లకుండా ఉండుంటే బాగుండేది, నెక్స్ట్ ఖచ్చితంగా వెళ్ళేదాన్ని. ఈ సీజన్ వదిలేసి ఉంటే బాగుండేది, నేను కూడా ఏం లేదు అసలు కోవిడ్లో వెళ్ళిపోదామని వెళ్ళిపోయాను. బట్ వెళ్లకుండా ఉండుంటే కొంచెం ఉండేదేమో. వెళ్ళడం వల్ల నెక్స్ట్ అది నామినేషన్ నాకు జనాలు కూడా ఓట్లు వేస్తుంటే రాలేదు అన్నది నాకు కంప్లైంట్. చాలా వరకు ఎన్ని కోట్ల మంది హిందువులు ఉండి మీకు ఓటు వేయకపోవడం ద్వారా, అంటే మన హిందువులను అనడానికి లేదు, ఎందుకో చెప్పనా. మన హిందువులు ఏంటంటే ఓటు వేయాలని మనసులో ఉన్నా ఏమున్నా బిగ్ బాస్ అనేది అనైతికం అనే ఫీల్లో కొంతమంది ఉన్నారు, సగానే సగం మంది. అది ఒక గేమ్ షో ఒకటి ఇది అనుకుంటారు, అక్కడ మనమేం అశ్లీలంగా ప్రవర్తించింది లేదు. బట్ ఏంటంటే వాళ్ళ ఫీలింగ్స్లో కొన్ని ఉంటాయి. కొంతమంది అయితే నా మీద చాలా చాలా వ్యాఖ్యలు కూడా చేశారట, చేయనివ్వండి నో ప్రాబ్లం, ఎందుకంటే వాళ్ళకేంటో నేను తెలుసు, వాళ్ళు చేసినంత మాత్రాన నా తాలూకా ఇదేం పడిపోదు, నేను ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాను, వాళ్ళు ఎవరో చేసినంత మాత్రం అంటే మనలో మనవాళ్లే. మళ్ళీ అది కూడా విన్నాను, విన్నా పర్వాలేదు, వాళ్ళ పేర్లు చెప్పి ఇప్పుడు వాళ్ళని పెద్దవాళ్ళని చేయాల్సిన అవసరం నాకు లేదు కదా. యాక్చువల్గా ఇప్పుడు నేను ఏ మాట మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడాల్సి వస్తుంది, ఎందుకంటే ఒకళ్ళకి ఏదన్నా మనం ఏది మాట్లాడినా కూడా వాళ్ళకి కొంచెం ఇది. నేను బయటికి వెళ్ళినప్పుడు నాకు నిన్న మొన్న వెళ్ళినప్పుడు మొన్న నేను సుబ్రహ్మణ్యం తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళాను, నేను అనుకోకుండా వేరే దగ్గర ఇది చూసుకొని, నాకు వచ్చిన రెస్పాన్స్ చూస్తే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా నేను వాళ్ళ మనసులో గెలుచుకున్నాను చాలా అనిపించింది. అంటే సెకండ్ వీక్లో వచ్చేసినట్టు లేదు అని టీవీ నైన్ వాళ్ళు అన్నారు, 10 వీక్స్ తర్వాత వచ్చినట్టుందని. అంటే ఆ ఇమేజ్ అలా ఇచ్చారు మీరందరు నాకు, చాలు ఇప్పుడు హిందూ ధర్మంలో ఉన్న వాళ్ళందరూ ఓట్లు వేయాలని లేదు, లేని వాళ్ళు వేయకూడదని లేదు. కాబట్టి ధర్మానికి గేమ్కి షోకి సంబంధం లేదు. నేను ధర్మంలో ఉన్న వాళ్ళందరికీ బొట్టు పెట్టేం వెళ్ళలేదు, నేను నాకు ఓట్లు వేయండి అని. నాకు తెలిసిన ఫ్రెండ్స్ కొంతమందికి ఏమైనా కొంతమందికి చెప్పాల్సి వస్తే లాస్ట్ మూమెంట్లో నేను వెళ్ళిపోతున్నప్పుడు ఏమైనా చెప్పుంటా కానీ నేను ఎవరికి పబ్లిసిటీ కూడా చేయలేదు. అలాంటప్పుడు నాకు ఫ్యాన్ పేజెస్ లేవు, నాకెవరో ఓట్లు వేస్తారని ఎలా ఆశపడతాను నేను. కాబట్టి నాకెవరు ఓట్లు వేస్తారనే ఆశతో నేను వెళ్ళలేదు. ఓట్లు వేస్తే సంతోషం, వేసినా వేయకపోయినా మీ అందరికీ ధన్యవాదాలు, ఎందుకంటే వేసి ఉంటారు కాబట్టి నాకు నమ్మకం మీ అందరి మీద. వేసిన వాళ్ళకి వేయని వాళ్ళకి అందరికీ కూడా నేను ఒకేలా మాట్లాడతాను, ఎందుకంటే వాళ్ళు వేయలేదు అంటే వాళ్ళకి వేయాలని అనిపించలేదు అనేటట్టుగా నేను అక్కడ ఏమైనా ప్రవర్తించానేమో, మీకేదైనా అలా టెలికాస్ట్ అయిందేమో నాకు తెలియదు కదా. బట్ నేను ఎప్పుడు ఇలా అలా నేను నాలాగే ఉన్నానండి, ఇదైతే నమ్మండి. నేను చెప్పినప్పుడు కూడా చెప్పాను నాకు యాక్టింగ్ రాదు, నేను యాక్ట్ చేయలేను, నేను నిజ జీవితంలో యాక్ట్ చేయను, నేను ఉన్నది ఉన్నట్టే చేస్తా. నేను అక్కడ వాళ్ళందరూ ఏం చెప్పినా కూడా నేను అలాగే ఉన్నాను, అలాగే ఉంటాను, ఎప్పటికీ ఇలాగే ఉంటాను. నాకు ఇది చాలు, ఇంతకన్నా ఎక్కువ ఐడెంటిటీ అడగలేదు, నాకు ఐడెంటిటీ అవసరం లేదు. మన హిందువులందరూ ఓట్లు వేసుంటే మీరు గెలిచేవారంటే హిందువులందరూ వెయ్యాల్సిన అవసరము లేదు. వాళ్ళ హిందువులందరూ కొంతమంది ఇష్టం లేదు ఈ షో కాబట్టి, వాళ్ళు వెయ్యకపోయినా కూడా ఆశ్చర్యపోకర్లేదు. వాళ్ళు వెయ్యకపోయినంత మాత్రాన్ని ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చేసానంటే నేను సెకండ్ వీక్లో వచ్చినట్టు లేదండి, చాలా సంతోషంగా సంతృప్తిగా వచ్చాను. నేను వచ్చేప్పుడు నేను ఏదైతే కళను నమ్ముకున్నా హరికథ అనేది ఏంటుందో దాంతలకు విలువ తెలియచేసి వచ్చాను. లోపల కూడా నేను చెప్పాను, ప్రతి కంటెస్టెంట్ కాళ్ళ మీద పడ్డారు. బట్ మీకు అదంతా టెలికాస్ట్ అవ్వదు, ఎలా అవుతుంది, అవ్వదు. చాలా అసలు నేను చేసింది ఇంత అయితే ఇంతే చూపించారు, మీకు ఇంతే చూపించారు కళ్యాణిని. ఎప్పుడు నెగిటివ్, ఫస్ట్ వీక్ అంతా నెగిటివే చూసారంట నాది మీద, నా తమ్ముళ్ళు చెప్పారు ఫస్ట్ వీక్ అంతా ఆ ఫేజ్ అంతా నెగిటివే చూపించారు. సెకండ్ వీక్ నుంచి నేను స్టార్ట్ అయ్యి సెటిల్ అయ్యాను, కళ్యాణి సూపర్ ఇవిడు ఉండాలి అనుకున్న సమయానికి నా కర్మకాలి ఆ టాస్క్ వచ్చింది. నేను ఆ టాస్క్లో నేను ఆలోచించకుండా దిగేశాను, అలాగే ఉంది అంతే, ఇంకేం చెప్పలేము, ఎలా చెప్పాలో చెప్పలేనికి లేదు. మొత్తానికి నాకు చూద్దాం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందని నేను అనుకోను, ఎందుకంటే ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్లో ఉంటే వస్తే వెళదాం, లేకపోతే లేదు.
వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తుందా లేకపోయినా? వావ్, నమస్తే కళ్యాణి గారు, మీకోసం నా కళ్ళు కాయలైపోయి ఫోన్ చేద్దామంటే మీరు బిజీగా బిజీ కాదని గొంతే పోయింది. అసలు మామూలు బిజీగా లేను. వచ్చిన దగ్గర నుంచి నేను రాత్రి 1 గంట 2 3 వరకు నేను ఖాళీగా లేను. 3 గంటలకు ఇంటికి వస్తున్నాను. ఒక 1 వీక్ నుంచి నిన్న నైట్ నేను 12:30కి వచ్చాను అంతే. అంతకుముందు 2, అంతకుముందు 3, అంతకుముందు 1 గంట. ఎందుకంటే జనం యూట్యూబ్స్ కానీ ఛానల్స్ కానీ మీరు రావాల్సిన వాళ్ళు కాదు, మీరు ఎంత టాలెంటెడ్, మీరు అసలు ఎలా వచ్చేసి మీరు ఎందుకు దిగారు, ప్రతి ఒక్కరు మాట ఒకటే, మీరు ఎందుకు దిగారు, మీరు ఎందుకు దిగారు, మీరు దిగకపోతే మీ సెల్ఫ్ నామినేషన్ ఎందుకు చేసుకున్నారు. అక్కడ ఉన్న పరిస్థితులు అలా తయారు చేస్తాయమ్మా. మీరు చూడరు కదా చాలా 24 అవర్స్లో ఎవరి మీదైనా కోపం ఎందుకు వస్తుంది? 4-5 సార్లు వాళ్ళతో ఆర్గ్యూ జరిగితేనే వస్తుంది, ఒక్కసారికి రాదు ఎవరి మీద. అలా వస్తే అది షార్ట్ టెంపర్. నాకు షార్ట్ టెంపర్ లేదు యాక్చువల్లీ, ఉండొచ్చు కొన్ని విషయాల్లో బట్ అన్నిట్లో రాదు. నేను చాలా ఓపిక్గా ఉన్నాను అక్కడ, మీకు తెలియదేమో, చాలా ఓపిక. అసలు వాళ్ళందరూ షాక్. అసలు వచ్చేటప్పుడు హారిక ఒక మాట అంది, మీరు ఇలా ఉంటారని మేము అనుకోలేదు. చాలామంది మాట అదే అక్కడ. ఎందుకంటే నేను అది కాదు, నేను ఇలాగే ఉంటా, మీతో ఎలా మాట్లాడుతున్నా వాళ్ళతో అలాగే ఉన్నారు. ప్రతిరోజు మీ లైవ్లో ఎలా ఉండదని అలాగే ఉన్నాను వాళ్ళతో. మీకు లైవ్లో నేను నచ్చిందని అక్కడ ఎలా నచ్చుకుండా ఉంటాను? నచ్చాను. బట్ ఏంటంటే నా టైం బ్యాడో ఏమో, నా బ్యాడ్ లక్ ఫస్ట్ ఆమెతో గొడవే బయటకు వచ్చింది. మంచి విషయం బయటకు వస్తే మంచిగా ఉండేదేమో, బ్యాడ్ గొడవలు బయటకు రాగానే అలాగే చూసుకున్నారు, అలాగే అందరూ క్యారీ ఫార్వర్డ్ అయిపోయింది. అది నాకు అందరూ కూడా ఓటింగ్లో కానీ ఎక్కడైనా సరే వాళ్ళు ఓట్ చేయలేదన్ను చేసే ఉంటారు, బట్ చాలా కంప్లైంట్స్ నాకు వచ్చిన వెంటనే మేము ఓట్ చేస్తే మీకు పడట్లేదు, ఓట్ చేస్తే మీకు వెళ్ళట్లేదు, కట్ అయిపోతుంది. ఫస్ట్ ఒక్కరోజే మీకు ఓటింగ్ అయింది కరెక్ట్గా, సెకండ్ డే నుంచి ఓట్ కాలేదు అన్నారు. పెద్ద పెద్ద ఆఫీసర్స్ నాకు కాల్ చేసి చెప్పారు, పెద్ద పెద్ద అఫీషియల్స్ చెప్పారు. దాన్ని బట్టి నేను మామూలు ఎవరో చెప్తాను, ప్రతి ఒక్కరు ఒకటే కంప్లైంట్ చేసినప్పుడు నేను అది స్క్రీన్ షాట్స్ తీసి బిగ్ బాస్ వాళ్ళు పంపించాయి. ఎందుకంటే ఇలా అయింది, నాకు నా సంగతి అయిపోయింది, నెక్స్ట్ కంటెస్టెంట్లు కూడా అన్యాయం అయిపోకూడదు కదా, అది చూడండి అని చెప్పాను. లేదండి ఏదండి ఇది అన్నారు. అలా చాలా చాలా ఉంటాయండి. ఏమైందని వదిలేద్దాం మనం, జరిగిపోయింది వెనక్కి రాదు. బట్ కరాటే కళ్యాణి ఏంటో జనాలకైతే నేను చూపించవచ్చా? వాళ్ళకి తెలుసు. అలాగే కరాటే కళ్యాణి అంటే ఇది మనం అనుకున్న కరాటే కళ్యాణి కాదు అన్నది నాకు బిగ్ బాసే చూపించడానికి అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. నేను ఈరోజు కూడా మా కంటెస్టెంట్ ఒక మా హౌస్మేట్ ఒకరు ఎలిమినేట్ అవుతారు. మేబీ ఎక్కువ ఛాన్సెస్ 2 ముగ్గురికి ఉన్నాయి, ఆ ముగ్గురులో ఎవరో ఒకరు వస్తారు. మేమంతా మళ్ళీ కలుస్తాం, మళ్ళీ వెళ్తాం లోపలికి, మళ్ళీ మేము పండగలకి పబ్బాలకి. ఇప్పుడు కోవిడ్ కాబట్టి పిలకపోయినా ఎండింగ్ బిగ్ బాస్ మహోత్సవం మళ్ళీ చివరిలో మళ్ళీ వెళ్లాల్సి వస్తుంది. మీ అందరు మళ్ళీ నన్ను బిగ్ బాస్ సెట్లో చూస్తారు. నన్ను సాగి శివరామరాజు గారు, ఎస్ఎస్ఎం 4SL రాజు గారు, నమస్కారం అండి, బాగున్నారా? అలాగే మా విజయనగరం నుంచి చాలామంది ఇస్తున్నారు. మన విజయనగర ప్రజలందరికీ ధన్యవాదాలు. చాలా ఓట్లు వేసి అందరూ నన్ను నిలబెట్టారు మీ అందరూ. నేను ఫస్ట్ వీక్ అసలు నామినేషన్స్లో లేను, ఎందుకంటే సెకండ్ వీక్ కూడా నేను నామినేషన్స్కి రాకూడదు యాక్చువల్లీ అయితే. నేను ఆ వీక్ అంతా చాలా ఎంటర్టైన్ చేశాను, నాకు తెలుసు బయట లోపల హౌస్లో కూడా అన్నారు. కానీ నా టైం బ్యాడ్ అని ఎక్కడంటానంటే, నేను నా బ్యాడ్ లక్ ఎక్కడంటానంటే, ఆ రోజు పడవ టాస్క్ ఇచ్చి ఎలిమినేషన్స్ పెట్టకపోతే, నామినేషన్స్ పెట్టకపోతే, వేరే ఏ టాస్క్ ఇచ్చినా మినిమం పడవలో ఆర్గ్యుమెంట్ ఎవరు స్టార్ట్ చేసినా నేను దిగకపోయేదాన్ని. వాళ్ళు చూడండి ఎంత బాగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు మమ్మల్ని, మాకు అక్కడే అనిపించింది. ఆ తర్వాత దిగిన తర్వాత అయ్యో ఇది వాళ్ళ గేమ్ ప్లాన్ అయ్యి ఉండొచ్చు అనిపించింది. నేను పిచ్చిమోహన్లాగా నేను నమ్మేశాను, అంతే, వాళ్ళు నమ్మలేదు అంతే. నాకు అది నాకు తెలియక నేను అందరినీ నమ్ముతానుగా నమ్మాను. అదేంటంటే వాళ్ళు దిగిపోదాం అన్నప్పుడు మీరు దిగండి అని ఆర్గ్యూ చేస్తే నేను ఎందుకు దిగాలి, నా స్టాండ్ ఇది అని నేను కూడా ఆర్గ్యూ చేసేదాన్ని. బట్ వాళ్ళు చేయలేదు అక్కడ, నాకు అందరినీ కాంప్రమైజ్ చేసి దింపేశారు. ఆ విధంగా నేను కూడా సరే అని నేను దిగేసేటప్పుడు కూడా నాకు తెలుసు నాకు ఫ్యాన్ పేజెస్ లేవు, నాకు ఫేస్బుక్లో మీ అందరు ఉన్నారు అంతే. నాకు బయట ఇన్స్టాగ్రామ్ 1600 మంది ఉన్నారు, ఇప్పుడు 9,000 10,000 వచ్చారు నాకు ఇన్స్టాగ్రామ్లో, అంతకుముందు లేరు. నాకు తెలిసి ఓపెన్గా ఒప్పుకోవాలి, మన ఫ్యాన్ పేజెస్ లేవు, ఏమీ లేవు. నేను నిజాయితీగా వెళ్ళి నిజాయితీగా ఆడొచ్చా? నాకేమీ తెలియకుండా నేను అలాగే వెళ్ళా, నేను ఎలా ఉన్నానో అలాగే ఉన్నాను. నేను అలాంటప్పుడు కూడా దిగేటప్పుడు కూడా నేను వెళ్ళిపోతానని నేను ప్రతిసారి అనేదాన్ని వాళ్ళతో. ఎలిమినేషన్ నాదే ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్ వీక్ నన్ను తిట్టించుకున్నా, నేను ఎక్కడ అక్కడ ఎప్పుడు చెప్పలే. బట్ వాళ్ళకి ఎలా ప్రొజెక్ట్ చేశారో నేను అది ఫీల్ అయిపోయి నన్ను నేను మార్చుకున్నా. అక్కడ నేను చాలా చాలా చేశా, అవన్నీ మీకు తెలియవు. అక్కడ ఉన్న హౌస్మేట్స్ అందరూ కూడా ఒక్కొక్కరు వస్తుంటే ఒక్కొక్క విషయం తెలుస్తూ ఉంటుంది. బట్ వాళ్ళందరికీ నేను నచ్చాను, ఒక అక్కలాగా అమ్మలాగా అందరినీ చాలా బాగా చూసుకున్నా. వాళ్ళు కూడా అందరు నన్ను నచ్చారు, కొంతమంది నచ్చలేదు అంటే వాళ్ళకి నేను ప్రతిదాన్ని పోటీ అని ఫీల్ అయ్యేవారు వాళ్ళు, కాబట్టి నేను నచ్చలేదు. నన్ను పంపించడానికి ప్లాన్ వేసుకున్నారు అంటే, ప్లాన్ అంటే గేమ్లు అదే కదా, ఒక్కొక్కరిని పంపిస్తేనే కదా వాళ్ళు విన్ అవుతారు. వాళ్ళు వేసిన ప్లాన్కి నేను బలవుతా వచ్చాను, అలాగే బలైపోయాను. అంటే నేను యాక్చువల్గా అదే నిజంగానే సుబ్రహ్మణ్యం గారు
ముళ్ళపూడి చెప్పినట్టుగా ఆ ప్రోగ్రాంపై సదాభిప్రాయం లేదు. బట్ అది నిజం చెప్తానండి, ఉమ్మడి కుటుంబంలో ఉండే మనస్తత్వాలు ఎలా ఉంటాయో అనే ఉద్దేశంతో కూడా వాళ్ళు ప్లానింగ్. బట్ ఏంటంటే మనం కొన్ని చూస్తున్నవన్నీ కరెక్ట్గా ఉండకపోయేసరికి అది మనకు నచ్చదు. మనం ఒక ధర్మం గురించి వాటి గురించి మాట్లాడతాం కదా, దానివల్ల మనకు నచ్చదు. నిజమే అది, నేను కూడా వాళ్ళందరికీ చెప్పాను. మీకు ఇంకా చెప్పాలంటే లోపల అమ్మాయిలు వేసుకున్న డ్రెస్ల మీద నేనే జాగ్రత్తలు చెప్పేదాన్ని వాళ్ళకి. ప్రతి క్షణం ఇవి వేసుకోకమా, అవి బాగాలేవమ్మా, ఈ డ్రెస్ వేసుకుంటే ఎంత అందంగా ఉంటుందో తెలుసా, బొట్టు పెట్టుకుంటే ఎంత బాగుంటుందో తెలుసా, కాటుకు పెట్టు, ఇలా చెప్పేదాన్ని వాళ్ళకి. ఎందుకంటే ఎక్కువ చెప్తే వాళ్ళ పిల్లలు వినేటట్లేరు, వాళ్ళు వినరు, వాళ్ళందరూ చిన్నపిల్లలు, నాకు వాళ్ళకి ఏజ్ గ్యాప్ ఉంది, వాళ్ళు ఏంటంటే కోపంగా ఫీల్ అవుతారు, వీళ్ళు మాకు చెప్తారా మేము పుడింగ్లో అని ఫీల్ అయ్యే పొజిషన్లో ఉన్నారు. ఓకే, నో ప్రాబ్లం బాబు. శివ యాదవ్, నేను పర్ఫార్మెన్స్ బాగా ఇవ్వలేదు అని మీరు అనుకున్నారు, దానికి ప్రాబ్లం కాదు, అది మీ అభిప్రాయంలో మీకు నచ్చలేదు. బట్ ఎవరికి నచ్చాలో వాళ్ళకి నచ్చుతుంది, నచ్చిన వాళ్ళకి నచ్చుతుంది. అందరినీ మనం మెప్పించడం, అందరినీ ఒప్పించడం, ఇదైతే నేను నమ్ముతాను. ఎప్పుడు నేను చెప్తాను ఇది మీకు, నేను లైవ్లోకి వచ్చినప్పుడు కూడా కొంతమందికి నచ్చకపోయి ఉండొచ్చు, కొంతమంది నచ్చుతుండొచ్చు. నా కోసం వెయిట్ చేసేవాళ్ళు, నన్ను అభిమానించేవాళ్ళు, వాళ్ళకి నచ్చుతాను. అందరికీ నచ్చాలని లేదు కదా. మీరు అందరినీ, నాగార్జున గారు చెప్పారు మొన్న, అందరూ నన్ను మెచ్చుకోరు, అలాగే అందరూ నన్ను ఇష్టపడరు, నన్ను హేట్ చేసేవాళ్ళు ఉంటారని మా నాగార్జున గారు లోపల చెప్పారు. అలాగే వేసిన వాళ్ళందరూ ఓట్లు వేశారు. నేను లేని బిగ్ బాస్ చూడడం లేదు నజ్మా గారు, థ్యాంక్ యూ. మేము ఫుల్ సపోర్ట్ చేసాము మేడం. జయ పెనుమత్స, థ్యాంక్ యూ జయ. మీరందరూ చేసే ఉంటారు. మీ అందరికీ నేను ప్రత్యేకంగా అందరికీ పేరు పేరు ధన్యవాదాలు అనేది ఒకటే మాట. ఎందుకంటే అందరి పేర్లు చదివితే ఒకళ్ళ పేరు మర్చిపోయి ఒకళ్ళ పేరు చెప్పామనుకోండి వాళ్ళు ఫీల్ అవుతారు. కాబట్టి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నాకు సపోర్ట్ చేసిన ఊర్లో విజయనగరం, శ్రీకాకుళం, వైజాగ్, ఉత్తరాంధ్ర, మొత్తం ఆంధ్రప్రదేశ్, అలాగే తెలంగాణ అందరికీ ధన్యవాదాలు. అలాగే అమెరికాలో, ఆస్ట్రేలియాలో, జర్మనీలో, ఎక్కడెక్కడ ఎవరెవరు నా ఫ్యాన్స్ ఉన్నారు, నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళందరూ ఇంత నాకు సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. నేను ఒకరోజు వెళ్ళడం రావడం ఒకే వదిలేయండి, బట్ కరాటే కళ్యాణి ఏంటో మీ అందరూ అర్థం చేసుకున్నారు. కరాటే కళ్యాణి అండి, హాయ్ ఉమా, హలో, బాగున్నావా? నా ఫ్రెండ్స్, నా స్నేహితులు, మీరందరూ అంతే. మీరు చాలా ఎమోషనల్ అండి. మన వాళ్ళకి పులిహోర రాజాలు నచ్చారు. అంటే ఎమోషన్స్ని అక్కడ ఎమోషన్స్ బయటకు వచ్చేటట్టు అవుతున్నాయంటే మీకు అర్థం చేసుకోండి. అక్కడ ముందు ఏదో జరిగితేనే ఎమోషన్ బయటకు వస్తుంది. అది మీరు ఒక్కటి ఆలోచిస్తే అది అర్థమైపోద్ది. లేదు ఇంకా అయితే అక్కడ మన ఎమోషన్ అంత అయ్యాము అంటే సంథింగ్ ఉంటుంది. అప్పుడప్పుడు మనం తెలియకుండా కూడా అయిపోతాము, బట్ అయ్యే పరిస్థితులే అక్కడ తీసుకొస్తాయి. బట్ నేను ఎప్పుడు కూడా మామూలుగా కూడా నేను ఎమోషనల్ అండి. నేను మామూలుగా ఎమోషనలే, నేను కాదన్ను, నేను ఒప్పుకుంటా. నేను నాకు సెల్ఫ్ నామినేట్ అవ్వడానికి కూడా చిన్నపిల్ల మీద అరిచానే అని ఫీల్ అయ్యి నాకు నేను గిల్ట్, నిజం చెప్తున్నాను, నిజాయితీగా నేను తప్పు చేశానని మారాలి అనుకోవడం కూడా తప్పేనా? నేను మారాను, నేను ఒకవేళ ఒక అరిచాను. ఆ అమ్మాయి మీద అరవకుండా ఉండాల్సింది, ఎందుకంటే ఆ అమ్మాయి ఎంత తప్పు చేసినా పోనీ నేను చెప్తూ ఉంటే ఏదో సంథింగ్ అయిపోయింది. అంతా ఇప్పుడే మాట్లాడలేను, ఎందుకంటే మీకు తెలియని చాలా జరుగు. అవన్నీ వదిలేస్తే ఆ విధంగా నేను సరే వదిలేద్దాం, అమ్మాయి గురించి మనం ఎందుకు బాధపడ్డాం, సరే అమ్మాయి పాపం సారీ అమ్మా, అమ్మాయికి కూడా సారీ చెప్పా, మనస్ఫూర్తిగా సారీ చెప్పా. బట్ ఆ అమ్మాయి ఒకటే, అంత లాస్ట్లో వచ్చేటప్పుడు నాకు అన్నిటికన్నా బాధపడింది ఏంటంటే, లాస్ట్లో వచ్చేటప్పుడు బంగాళాదుంప కూర నేను వేయలేదంట. నేను ఒక్కసారి బ్లాంక్, అసలు ఆ అమ్మాయి ఎంత చేసిందో అవసరం మీకు తెలియదు. అలాంటిది రోజు రాగి జావ కాసి ఇచ్చేది నేనే, కాఫీ పట్టించేది నేనే, స్వీట్స్ కావాలంటే చేసి ఇచ్చేది నేనే, అన్నీ నేనే. బంగాళాదుంప కూర ఉడకలేదని చెప్పడం నా తప్పైపోయింది. అక్కడ ఉడుకుతుంది అమ్మా, ఎవరు అడిగారు? సరే పర్వాలేదు, ఉడకపోయినా వేయండి అంటే వేసా. ఈ అమ్మాయి ఉడకలేదమ్మా, ఉండు ఒక 10 నిమిషాలు అంటే ఓరి నాయన, నేను తట్టుకోలేకపోయాను. అవన్నీ అయితే నేను ఇలాంటివన్నీ వినలేను బాబాయ్, నాకు వద్దునే వెళ్ళిపోతాయి ఈ వారం. కిచెన్ కూడా సుజాతకి ఇవ్వండి అని చెప్పి సుజాతకి నేనే ఇచ్చొచ్చా కిచెన్, నాకు ఇస్తే నోయల్. అవన్నీ మీకు చూపించారనుకోండి, చూపించారో లేదు తెలీదు. నిజంగా నన్ను ఊహించలేదు మీరు అందరూ. చీలా రోజే గారు నిజమండి, చాలామంది బాధపడ్డారు, నేను వచ్చేస్తే చాలా ఫీల్ అయ్యారు. ప్రతి ఒక్కరూ ఇప్పుడు నా గురించి మీరు అన్యాయంగా ఆవిడని తీశారు, ఆవిడ చాలా ఆవిడ ఉండాల్సిందే అని చాలామంది ఫైట్ చేస్తున్నారు. మరి ఆ యాజమాన్యం దాకా వెళ్ళి మళ్ళీ నాకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తే మాత్రం ఈసారి డిసప్పాయింట్ మాత్రం ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే నాకు కొంచెం ఐడియా వచ్చింది, ముందు నాకు ఏం తెలియదు. నిజం చెప్పినా నేను ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేదు. నేను చూడలేదు ఎందుకు చూడలేదో చెప్తాను, అది కూడా నా తప్పే కావచ్చు. చూస్తే మనం ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం, వాళ్ళలాగా అన్నిటికీ అనుమానాలు ఇవన్నీ పెట్టేసుకొని మనుషులు మనుషుల్లో నమ్మమేమో అని ఫీల్ అయ్యా నేను.
అలా అని కూడా ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేదు నేను, ఓన్లీ ఎవరెవరు కంటెస్టెంట్లో యూట్యూబ్లో చూసుకున్నా అంతే. మీకు లైవ్లు ఇచ్చాను 3 రోజులే నేను ఆపాను లైవ్లు. ఆ 3 రోజుల లైవ్ దాకా కూడా నేను ఎప్పుడు రివీల్ చేయలేదు. ఆ లైవ్లు కూడా ఇవ్వడం ఏంటంటే మనం ఒక ప్రోగ్రామ్స్ చేస్తున్నాం అది కంటిన్యూ అవ్వాలని. ఆ లైవ్లు ఇచ్చాను తప్ప నేను మీ అందరికీ మోసం చేశానని కూడా మనసులో బాధపడింది. అబ్బా అబద్ధం చెప్తున్నాను వీళ్ళకి అని. బట్ ఎలాగో నన్ను 3 డేస్లో చూస్తారు కదా. దివ్య లోపలికి వెళ్ళాక నన్ను అడిగింది, మీరు 3 రోజుల నుంచి జర్నీలోనే ఉన్నారని. 3 రోజుల నుంచి జర్నీ అంటమ్మా అంటే మీ ఫేస్బుక్ మీరు ఏదైతే చేస్తారో ఆ లైవ్ నాకు వచ్చింది చిన్న పీస్. ఆ పీస్లో చెప్పారంట కదా, మీరు చెప్పారు కదా 3 రోజులు జర్నీలో ఉంటానని. మీరు ఇంకా జర్నీలో ఉన్నారని అందుకే అడిగాను. మీరు అన్నారు కదా నేను ఇలా జర్నీలో ఉంటాను మీకు కలవలేను 3 రోజుల తర్వాత కలుస్తానని. ఎలాగో బిగ్ బాస్లో ఉన్నారని తెలిసిపోద్దు కదా అని మీ ఉద్దేశం. బట్ వాళ్ళందరూ ఇలా అనేసరికి నేను నవ్వుకున్నా దివ్య నేను మాట్లాడుకుని. ఆ పిల్ల కొంచెం జెన్యున్గా ఉంటుంది మాట్లాడుతుందని. మేడం కళ్యాణి గారు బాగున్నారు, ఇంట్లో అందరూ బాగున్నారు, మేము బిగ్ బాస్ జెన్యున్గా ఉన్నారు, మీరు బయట కూడా అలాగే ఉంటారు కదా, మీ ఫేవరెట్ మన ఫేవరెట్ వెంకటేష్ బాబు జాంబురాత్రి సాంగ్ పాడేయండి మేడం. థ్యాంక్ యూ సాకేత్. నిజంగా నేను ఎప్పుడూ ఒకలాగే ఉన్నాను, నేనైతే మారలేదు. అక్కడికి వెళ్ళి వచ్చానని పొగరు ఉండదు. నేను ఒకవేళ 10 వీక్స్ తర్వాత వచ్చినా నేను ఇలాగే ఉండేదాన్ని, నేనేం మారను. ఎందుకంటే నేను ఇంతే, నేను ఎప్పుడు ఇంతే, నేను ఇలాగే ఉంటా. నేను ఎప్పటి వరకు అంటే నేను వెళ్ళిపోయే వరకు ఇంతే, ఇది క్లియర్. ఎందుకంటే నేను మారానండి, అది మారితే అలాంటివి తెచ్చుకుంటే ఫెయిల్యూర్ ఇస్ హంబుల్ దాన్ సక్సెస్ బై క్రియేటింగ్ యువర్ గ్రేట్. థ్యాంక్ యూ సార్ శివరామ్ రాజు గారు, మన నాలుగేసల రాజు గారు పెద్ద రైటరు, మంచి వక్త. ఆయన విజయనగరంలో చాలా పేరున్న లాయర్ గారు. వారు ఇచ్చిన కాంప్లిమెంట్ కానీ ఇంకేమి అవసరం లేదండి. అలాంటి పెద్దవాళ్ళందరూ అర్థం చేసుకున్నారు చాలు. నేను మా విజయనగరానికి, మనం విజయనగరం బిగ్ బాస్లో బిగ్ బాస్ దాకా వెళ్ళిందండి అంతే చాలు, నేను అది నమ్ముతా. మన శ్రీకాకుళం, మన ఉత్తరాంధ్రకి బిగ్ బాస్లో నేనున్నాను, నేను గెలిచానా లేదా మనసులు గెలుచుకొని వచ్చాను. వచ్చేటప్పుడు అయ్యో అని అందరూ బాధపడేటట్టు వచ్చాను, నా కోసం అందరూ ఫీల్ అయ్యేటట్టు వచ్చాను చాలు. ఇంతకన్నా నేను ఏం కోరుకోను. ఎందుకంటే ప్రతి ఒక్కరు అసలు నెక్స్ట్ డే చూసారా మీరు, ఎవరో చెప్పారు నాకు, నేను చూడలే. మామూలుగా కాదు అసలు. ఎలా అంటే మీరు లేకపోవడం వల్ల హౌస్లో వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు మీ గురించి, చాలా వెళితిగా ఉందని. నాకు చాలా చాలా ఇది అనిపించింది అది. ఎందుకంటే వాళ్ళందరూ నన్ను మిస్ అవుతారు నాకు తెలుసు అది. ఎందుకంటే వాళ్ళకి నేను ఎంత ఎలా ఉండేదని వాళ్ళకి అర్థమవుతుంది. నేను వచ్చేప్పుడు కూడా చెప్పాను, ఒక 4 దగ్గర నేను వెళ్ళిపోతే హ్యాపీ, మిగిలిన వాళ్ళందరూ బాధపడతారు. బట్ ఏంటంటే గేమ్, బయటకు వచ్చాక అందరూ నా దగ్గరే ఉంటారు, మీరు కావాలంటే ఇది రాసి పెట్టుకోండి, అందరూ నన్ను ఎత్తుక్కుంటూ వస్తారు. అంత ముద్రేసి వచ్చా వాళ్ళకి నేను. మీరు ఎక్కడ ఏ ప్లేస్లో నా ఇది లేదు, ఒకవేళ తుడాలనుకోండి ఫ్లోర్లో, ఫ్లోర్ ఊడ్చేటప్పుడు రాదండి దుమ్ము. అక్కడ ఫ్లోర్ ఎప్పుడు కార్పెట్ మీద రాదు. దానికి ఒక టెక్నిక్ కనిపెట్టి వాళ్ళందరికీ నేర్పించొచ్చా. వంట చేసేప్పుడు ఏ ఇంగ్రీడియంట్స్ లేకుండా వంట ఎలా చేయాలో అది కూడా చాలా బాగా వంటలు. అసలు నాకు నిమ్మకాయ పులి చింతపండు ఉండేది కాదు, నిమ్మకాయలు ఏమి లేకపోయినా వంట అద్భుతంగా చేస్తూ వచ్చేవాళ్ళం. అది వాళ్ళందరికీ అంటే మన ఎక్స్పీరియన్స్ అనుకోండి, వంటలో ఏదైనా కానీ బాగా వచ్చేది. నెక్స్ట్ అన్నింటిలో కూడా ఎక్కడ ఏ పనిలో కావాలన్నా అన్నింటిలో నేను వాళ్ళకి అన్నీ నేర్పించి వచ్చాను. వాళ్ళందరికీ చాలా సంతోషం అనమాట ఆ విషయంలో. ఏముందులేండి, ఓటమి గెలిపోవటంలో ఎప్పుడైనా ఒక ఫెయిల్యూర్ ఒక సక్సెస్కి కారణమవుతుంది. ఫెయిల్యూర్ అని నేను అన్నాను, ఇప్పటికి కూడా నేను సక్సెస్ అని అంటాను. ఎందుకంటే అక్కడ వరకు వెళ్ళడమే నా సక్సెస్. 2 వీక్స్ ఉన్నాను, యాక్చువల్గా 4 వీక్స్ ఉంటానని నేను కూడా ఎక్స్పెక్ట్ చేశాను. ఫోర్ వీక్స్ అది ఖచ్చితంగా ఉంటాను, 5th వీక్ ఉంటాను ఉన్న తెలియదు అనుకున్నాను. బట్ ఈ వీక్ నేను కానీ దిగకుండా ఉండి ఉంటే, అదే లాస్ట్ వీక్ నేను దిగకుండా ఉండి ఉంటే ఆ వీక్, ఈ 3rd వీక్ 4th వీక్ ఎలా ఉండేదో మరి పరిస్థితి. ఫేక్ కోటింగ్ చాలా జరుగుతుంది, నిజమేనా? నిజమే నాకు తెలిసి ఫేక్ కోటింగ్ అని నేను అనండి. బట్ జనం నాకు ఇస్తున్న ఫీడ్బ్యాక్ ఏంటంటే మీకు ఓటేస్తే వెళ్ళట్లేదు, ఫేక్ ఓటింగా కాదో నాకు తెలియదు. మరి ఎలా ఉన్నారు అందరూ, మొత్తం అందరికీ హాయ్. మళ్ళీ మర్చిపోయిన అనుకోకండి, పేర్లు మనుషులు అందరూ గుర్తున్నారు, నాకు ఎవరు మిస్ కాలేదు. నేను రేపటి నుంచి ఇన్స్టాలో కూడా పెడతాను, ఇన్స్టాలో కూడా ఫాలోవర్స్ ఇప్పుడు ఇన్స్టా ఎక్కువ ఫాలో అయిన ట్రెండ్ అంట. మీరందరూ కూడా ఇన్స్టా పెట్టుకోండి, ఇన్స్టాలోకి రండి, ఇక్కడ రండి అక్కడ రండి. బంగారు లక్ష్మి బాగున్నావమ్మా, ఎలా ఉన్నారు? రవి పడాలన్నయ్య హాయ్ సిస్టర్. కరాటే కళ్యాణి యొక్క వీరాభిమాని ఎలా ఉన్నావు నాయనా, ఎలా ఉన్నావు? ఎప్పటికీ మీ అభిమానాన్ని ఇలాగే ఉంచండి. అక్కలు సూపర్ అక్కలు హాయ్, కే రాము హాయ్ హాయ్ హాయ్, నువ్వు చాలా గ్రేట్ అమ్మా. మా తారకరాముడు ఏమిరా, ఏంట్రా గ్రేటు, ఏంటి గ్రేటు? నమస్తే అక్క, మీరు ఎలిమినేట్ అయ్యారంటే బాధ కన్నా మీరు లైవ్ వచ్చారని ఆనందిస్తున్నా. థ్యాంక్ యూ.
మీ అందరినీ పలకరించి చాలా రోజులు ఏందని వచ్చాను నేను. లుకింగ్ సో నైస్. అక్కడికి వెళ్ళి కొంచెం సగ్గిపోయాను మనిషి, సన్నగయ్యాను. నేను ఫుల్ సపోర్ట్ చేసా. అవునా? అందరూ చేస్తుంటారు. శుభ సాయంత్రం కళ్యాణి గారు, రాఘవేంద్ర, సునీల్ కుమార్ గారు నమస్కారం, బాగున్నారా? దుబాయ్లో కూడా మా వాళ్ళు మిమ్మల్ని అభిమానించారు. థ్యాంక్స్ అండి. ధర్మధ్వజం ప్రసాద్ గారు నమస్కారం. ఏ కలంశమైన మనస్తత్వానికి ఈ బిగ్ బాస్ సరిపోదు. సర్లేండి, ఏది జరిగినా మనం మంచిగా అనుకోవాలి. ఆల్ ద బెస్ట్ సిస్టర్. హాయ్ సిస్టర్. నిజంగా యాదవ్ గ్రూప్స్లో కూడా చాలా వెళ్ళిందటండి. నిజంగా వాళ్ళందరికీ అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, మీ అందరికీ కూడా నేను రుణపడి ఉన్నాను. ధన్యవాదాలు. మీ అందరూ చాలా చాలా సపోర్ట్ చేశారు. ఒక్కరు కాదండి, గ్రూప్స్లో చేసింది నాకు చెప్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా నేను చెప్పాలి. ప్రతి కులం, మతం అన్నీ వదిలేసి నా కోసం నిజంగా ఓట్లేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. విజయనగర్ ప్రజలందరికీ నేను రుణపడి ఉన్నాను. అలాగే శ్రీకాకుళం, శ్రీకాకుళం మా ఆరంగి వెంకట్రావు గారు, ఆరంగి వెంకట్రావు గారు వాళ్ళ అబ్బాయి సాయి అద్భుతం. మా టీం ఉంది, మా సాధకాస్ టీం, కళ్యాణి, జయకేతన్, మా రవీంద్ర గజ్వేల్ అనే ఎంత బాగా కష్టపడ్డారు. అలాగే వేణుగోపాల్ బగడాల, సుబ్రహ్మణ్యం తమ్ముడు, శ్రీనివాస్ తమ్ముడు, పావని, వర్ధిని, అనూష, ఇంకా ఉమా, ఎవరు కాదు ఇంక అందరూ, వివేకవర్ధన్ గారు, ఒక్కరు కాదండి, ప్రతి ఒక్కరు అందరూ కష్టపడ్డారు. మా తమ్ముడికి నేను చెప్పకూడదు, మా తమ్ముళ్ళు కూడా ఉన్నారు. హాయ్ అత్త. హాయ్ సాయి. మా కరాటే కళ్యాణి అక్క వీరాభిమాన్ కూడా బాగా కష్టపడ్డాడు. మా రాజ్కుమార్, హిందుస్వామి, గోపి, అందరూ ఒక్కరు కాదు, ప్రతి ఒక్కరు కష్టపడ్డారు. మీ అందరికీ కష్టపడినందుకన్నా నేను ఉండలేకపోయానండి. చాలా చాలా బాధ అనిపిస్తుంది. అదొక్కటి ఏమో, మరి నా టైం ఇంతవరకే ఉండింది, అక్కడ వెళ్ళి వచ్చేసాను. బట్ వెళ్ళినందుకు రోజు స్టార్ టీవీలో లైవ్ చేస్తామా? నేను మీకు తెలియదేమో, మీ అందరి కోసం పాటలు పాడాను అక్కడ. నేను కెమెరా ముందుకెళ్ళి తెలుసా, కెమెరా ముందుకెళ్ళి నేను పాటలు పాడేదాన్ని. మీ అందరికి ఇష్టం కదా ఈ పాటలు పాడేది, బట్ ఒక్కటి కూడా బయటికి రాలేదు. ఏం చేస్తామో చెప్పండి. వాళ్ళకి ఒక్క 1 అవర్లో అంతమందిని చూపించలేరు కదా. అలా అనమాట, నేను పాటలు పాడాను మీ అందరి కోసం. నేను పాటలు పాడాను, ఏవో చేశాను అసలు. నేను అసలు మీ అందరికీ నేను తెలుసు కదా. అలాగే కోతి వేషాలన్నీ వేశాను ఒక విధంగా చెప్పాలంటే. అన్నీ మనం అలాగే ఉంటాం కదా, కోతి పనులే, తింటూ పాడుతూ అవి ఇవి చేస్తూ పాడలేక. ఆయన మాత్రం కరెక్ట్గా పెట్టేట్టున్నారు కోతి అని. సూర్యకిరణ్ గారు ఆయన ప్రతిసారి చెప్పారు, అయ్యో ఇంత అమాయకంగా ఉండకమ్మా అనేవారు నన్ను. బట్ ఏం చేస్తాం, మనకు అక్కడ మనం ఎలా ఉన్నాం అలాగే ఉంటాం అంతే. మనం వాళ్ళలాగా అబ్జర్వేషన్ చేసి మెల్లగా అవన్నీ మనకు లేవు. మనం ఉన్నదన్నట్టు ఫటాఫట్ అంతే. ఆ ఫటాఫట్ నచ్చేది కాదు. ఓన్లేండి, ఏముంది, ఏది జరిగినా మీ ముందుకు మళ్ళీ నేను వచ్చేసాను. మా కళ్యాణి మాకు దొరికారు అంతే చాలు. మీ హరికథ విని నాగార్జున గారు స్టన్ అయిపోయారు. ఎస్, అదైతే నిజం. ఆయన కూడా అన్నారు, ఎందుకమ్మా నువ్వు దిగావు, అసలు దిగకుండా సెల్ఫ్ నామినేట్ చేసుకో. లాస్ట్లో అదే మాట అన్నారు. నమస్తే కళ్యాణి గారు, శ్రీరామరక్ష. నమస్తే అండి వేణుగోపాల్ గారు, హరికథ బాగా చెప్పారు. శ్రీలంక థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీరు వచ్చేటప్పుడు సుజాత నవ్వు నాకు నచ్చలేదు. మీరు వచ్చేటప్పుడు సుజాత నవ్వు కాదు, నేను దిగిన వెంటనే నాకు ఎప్పుడైతే తెలియనట్టు అంటే గంగవ్వ నవ్వు మీకు కనిపించలేదు. నాకు నచ్చలేదు గంగవ్వ నవ్వు అక్కడ, తెలుసా? మీకు కనిపించలేదు గంగవ్వ నవ్వు, సుజాత నవ్వు, దేవి చప్పట్లు అన్నీ నాకు ఇక్కడ ఉన్నాయి రికార్డ్ అయ్యి. బట్ వాళ్ళని వాళ్ళకే తెలిసి వచ్చే రోజు వస్తుంది. మనం ఏమనొద్దు, ఓకేనా? అన్నీ ఉన్నాయి, జరిగేది జరగనివ్వండి. వాళ్ళ మనసులకు తెలియదా చెప్పండి, ఎవరు జెన్యున్గా ఆడారు, ఎవరు ఏంటి అనేది. అంతే చాలు. మనం ఏదో కోపంలో ఒక మాట అన్నా వెళ్ళి నేను జెన్యున్గా సారీ చెప్పేదాన్ని. ఎందుకంటే నేనేమనుకుని చిన్నపిల్లలే అని నేను అలాగే తీసుకున్నాను. అదే నా బ్యాడ్ లక్ అయిపోయింది. వాళ్ళందరూ చిన్నపిల్ల అయిపోయిన పెద్దదాన్ని ఇప్పుడు వాళ్ళకన్నా వాళ్ళకి నేనేదో వీడికి బుద్ధి లేదా అన్నట్టు అయిపోయింది. అవి నిన్ను ఏమిటో అందరికీ నువ్వు ఏమిటో అందరికీ తెలిసింది. అవును ఉమా, థ్యాంక్ యూ. మీరు విజయనగరం, మీరు విజయడం, మీరు బిగ్ బాస్లో ఉంటే బాగున్నాం అండి. మాది విజయనగరం. ఓకే, మాది విజయనగరం, మీరు బిగ్ బాస్లో ఉంటే బాగున్నంటారా? అంటే నేను ఉంటే బాగున్నండి, నేను దిగకుండా ఉండాల్సింది. నేనేమో వాళ్ళు చేసిన గేమ్ ప్లాన్కి భలే అందరితో పాటుగానే. నాకు ఫ్యాన్స్ ఉన్నారు, ఫ్యాన్స్ లేరు అనేది నాకు తెలుసు కదా. ఎంతవరకు ఫ్యాన్స్ ఇప్పుడు వాడు చెప్పమంటారా? నేను కొంతమందిని నేను బ్లేమ్ చేయట్లేదు, బ్లేమ్ చేయను, అవసరం లేదు. బట్ నాకు తెలిసింది బయటకు వచ్చాక కొన్ని విషయాలు విన్నాక, మన పక్కనే ఉండి కూడా కొంతమంది చేయరండి ఓటింగ్. ముందు మనకి బాగా చెప్తారు. వాళ్ళు ఓట్ చేసినా కొన్ని వెళ్ళలేదండి. అలా కొంత పోయింది, అలా కొంతమంది ఇలా ఏంటంటే, ఈరోజు మనకి మన వాళ్ళు అనుకున్న వాళ్ళు ఒక్కోసారి కొన్ని కొన్ని నమ్మలేని నిజాలు తెలిస్తే బాధ అనిపిస్తుంది. అలాంటివి నేను విన్నాను, చూశాను. కాబట్టి వదిలేద్దాం. ఎందుకంటే నాకు మన బ్యాచ్లో మన వాళ్ళు, మన ఫేస్బుక్ మిత్రులు చాలామంది సపోర్ట్ చేశారు. బయట చేస్తామని చెప్పి వెన్నుపోటు పురుషులు ఎంతమంది ఉంటారంటారు, అలా కూడా జరిగింది. బట్ ఎవరేమైనా వేసినప్పుడు
ఒక ఓటేసినా కూడా అది పడలేదని కూడా వచ్చినవి ఉన్నాయి. కాబట్టి ఎవరిని బ్లేమ్ చేయొద్దు ఇక్కడ. అలా చేసిన వాళ్ళు ఉంటారు, ఇలా చేసిన వాళ్ళు ఉంటారు. మనం అందరినీ నమ్మలేము అన్ని విషయాల్లో. ఇప్పుడు ఏంటంటే అర్థమైంది, అందరినీ గుడ్డిగా నమ్మకు అన్నది నాకు నాగార్జున గారు చెప్పారు కొన్ని విషయాలు, అది నిజమనిపించింది కొన్ని. మీరు లేకపోవడం వల్ల బిగ్ బాస్లో జోష్ లేదు మేడం. ఎస్, ఇది అందరూ అనుకుంటున్నారు. ఈ మాట అయితే నాకు అందరూ ఫోన్లు చేసి చెప్తున్నారు మేము చూడట్లేదు. ఆల్రెడీ ఐపీఎల్ నేను ఉండుంటే అసలు నిజంగా కొన్ని విషయాలకి వాళ్ళు హ్యాపీ, వాళ్ళ లోపల హ్యాపీగా ఉండేవారు కొన్నింటికి. బాలురామ్ గారు థ్యాంక్ యూ అండి, మీరు మీలా ఉన్నారు కదా అదే గొప్పతనం. చేయలేదు. హాయ్ ఆంటీ, రాధా ఆంటీ బాగున్నారా? మా తమ్ముడు నేను మర్చిపోవడం. ఓకే, వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. నెల్లూరులో మా వాళ్ళందరికీ మీ గురించే చెబుతూ వచ్చాను. అవునా, థ్యాంక్స్ అండి. ఈరోజు 100% దినచర్య సంపూర్ణం చేసినట్టు అనిపిస్తుంది అమ్మాయ. అన్ని రోజుల తర్వాత దినచర్య సంపూర్తి అయిందా మీకు? అవును, 8 రోజులు అయింది కదా నిజంగా నేను లైవ్లోకి వచ్చి. దగ్గర దగ్గర ఆల్మోస్ట్ ఆల్ 1 మంత్ అయినట్టుంది, 1 మంత్ అయినట్టుంది కదా, 1 మంత్ అయిందా? మీ చేతి వంట రుచిగా వాళ్ళు మరిగారు నిజంగా అండి. నాకు ఒక నాకు మీ క్వశ్చన్ తెలుసా, వాళ్ళందరూ నాకు ఇన్వెస్టర్స్. ఇప్పుడు అభి అందరూ అక్కడ, మేమిద్దరం ఇంత పార్ట్నర్షిప్ పెడతాము. మనం హోటల్ పెడుతున్నాం, మన రెస్టారెంట్ పెడుతున్నాం, దానికి BB4 సీజన్4 ఇలాంటి పేర్లు ఏవో పెట్టుకున్నారు. లోపల వచ్చినట్టే ఏం చేస్తారో చూడాలి, కానీ మొత్తానికి అయితే అందరూ కలిసి పెడదాం పెట్టాలని గొడవ. ఆల్ ఇన్ వన్ అమ్మా నువ్వు. థ్యాంక్స్ ఆంటీ, రాదాంటీ థ్యాంక్ యూ. అసలు కౌశల్ ఇంటర్వ్యూకి ఎందుకు వెళ్ళారండి? ఇంకా కౌశల్ బిగ్ బాస్లో ఉన్నట్టు భ్రమలో ఉన్నాడు. ఎస్, ఇది నేను ఎగ్జాక్ట్లీ మీరు అనుకున్నట్టు నేను అనుకున్నాను. బట్ అడిగాడు, అడిగినప్పుడు ఫస్ట్ ఎలా అడిగాడు తెలుసా? ముందు నేను వెళ్తున్నానని అతనికి తెలుసు, తెలిసినా ఒక్క మాట ఫోన్ చేయని వ్యక్తి. నేను వచ్చాక నా ఇంటర్వ్యూ కావాలి కాబట్టి చేశాడు. ఇది ఆయనకి వెళ్ళినా నేను హ్యాపీ ఫీల్ అవుతా, ఏం పర్లేదు. బట్ ఏంటంటే నేను వచ్చిన వెంటనే నాకు ఫస్ట్ ఇంటర్వ్యూ నాకు కావాలి, ఆర్డర్ ఇవ్వనన్నా నేను. ఫస్ట్ ఇంటర్వ్యూ నాకు కావాలి అన్నాడు. ఆల్రెడీ అప్పటికి చాలా ఉన్నాయి, నేను ఇవ్వనన్నా. బట్ వాళ్ళ వైఫ్ నాకు కొంచెం ఇష్టం కాబట్టి, అతని కోసం కాదు వాళ్ళ వైఫ్ కోసం నేను సర్లే ఏదేమైనా సరే ఇద్దాంలే అనుకుని సెకండ్ డేనే ఇప్పుడు ఇచ్చాను నేను ఇంటర్వ్యూ. అతనికి నేను చేస్తున్నానా లేకపోతే అతనికి అతను ఇంటర్వ్యూ చేసుకుని నాకు అర్థం కాలే. చెప్తుంటే మధ్యలో ఇంటరప్ట్ చేసేస్తాడు. మొత్తం అందులో 1000 కామెంట్లు ఉంటే 10 15 తప్ప మిగిలివన్నీ అతను తిడుతూనే ఉన్నాయి. ఒక 100 కామెంట్లు అతను మెచ్చుకుంటూ ఉంటే మిగిలివన్నీ అతను తిడుతూనే, ఆవిడ ఎందుకు తెచ్చేవారు ఇంటర్వ్యూకి అని తిడుతున్నారు పాపం. మరి ఘోరంగా అసలు తమ్ముడు తమ్ముడు అని అక్క అక్క అని పిలుస్తూనే అతను మాకందరూ క్లాస్ పీకడానికి పిలిచినట్టుగా ఉంది. కానీ అతను ఏదో ఇంకా నేను అవసరం విన్నాయనంటే ఆడియన్స్ విన్ చేశారు నిన్ను, నీ యాటిట్యూడ్. అప్పుడు ఆ మధ్యలో ఒకటి కూడా అడిగా క్వశ్చన్, నీ మీద కూడా చాలా బ్యాడ్ ఉంది నాయన, మరి అలా అయితే నువ్వు ఇలా చేసావు అలా చేసావు అని అంటే అనుకుని, అది ఉంచాడో తీసాడో తెలీదు, నాకు తెలియదు, నేను చూడలేదు ఇంటర్వ్యూ. బట్ కొంత కింద కామెంట్లు మాత్రం ఎవరో పంపించారు స్క్రీన్ షాట్స్. అలా వాళ్ళు ఆ ఇంటర్వ్యూకి వెళ్ళకపోయి ఉండాల్సిందని ఫీల్ అవుతున్నాను నేను కూడా. ఎందుకంటే మరి టూ మచ్, అబ్బాయి ఎంత యాటిట్యూడ్ చూపిస్తున్నాడు అన్నట్టుగా జనాలు అందరూ అనుకునే విధంగా. తన గురించి తను పొగుడుకోవడానికి మమ్మల్ని ఇంటర్వ్యూకి ఎందుకు పిలవాలి? మాకు ఏదైనా మాకేదో ఇప్పుడు మీరు ఈ తప్పు చేయకపోతే మీరు దిగిపోయినా నేనే ఒప్పుకుంటున్నాను. అప్పుడు ఇంకా దాని గురించి మాట్లాడమే అనవసరం కదా. బట్ దాన్నే పింక్ చేసి మాట్లాడడం, నాకు గొంతు పోయిందని వినకుండా ఏం చేయలేం. అసలు లేలా ప్రియ కౌశల్, అదేనండి లక్ష్మీ లీలా ప్రియ గారు, అవునండి మీరు అన్నది కరెక్ట్. ఆ కౌశల్ ఇంటర్వ్యూకి వెళ్ళకపోయింటే నిజంగా బాగుండేదని ఫీల్ అయింది. మీరు ఖచ్చితంగా సాధించారు అక్క. ఎస్, నిజంగా నేను ఖచ్చితంగా నేను మీ అందరి మనసులు విన్నయ్యాను. చాలా బాగా, ఎంతగానే అవసరం లేదు. వివేకవర్ధన్ గారు ఏంటి సంగతులు? అందరు వాళ్ళు హాయ్ మేడం, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు ఆయన ఏమోనండి, ఫేక్ ఓటింగ్ లేదక్క, అంతా బిగ్ బాస్ గ్యాంబ్లింగ్. అవునా నితీష్ తోటం చెట్టి? ఏదో లే నితీష్, ఏది జరిగినా సరే మొత్తానికి ఏదో జరిగింది. ఎవరు శ్రీనివాస్ చక్రవర్తుల తమ్ముడు, థ్యాంక్ యూ సో మచ్, స్వాగతం అక్క, థ్యాంక్ యూ. ఎన్నాళ్ళకి మనం హ్యాపీగా అందరం మళ్ళీ మాట్లాడుకున్నాం. ఇప్పుడు నేను కూడా హ్యాపీగా ఉన్నాను. యాక్చువల్గా 4-5 రోజుల నుంచి గొంతు బాగాలేదు, బిజీగా ఉండడం, నైట్ మిడ్ నైట్ రావడం, మార్నింగ్ అసలు మిమ్మల్ని పలకరించలేనందుకే నేను చాలా ఫీల్ అవుతున్నాను. బట్ ఏం చేయగలను, నిన్నంత బ్యాడ్ డే. ఈరోజు వెళ్ళిపోయారు బాలు గారు, నిన్న ఈరోజు బ్యాడ్ డేస్ కాబట్టి గొంతు పోయింది. ఆయన గురించి మాట్లాడడానికి కూడా లేకుండా ఉంది. ఒక అసలు నంబరు, నా ఫోన్ నా దగ్గర లేదు ఒక 1 వీక్గా, నిన్నటి నుంచి నా దగ్గర ఉంది. అప్పటి నుంచి నేను ఎప్పుడు మిమ్మల్ని కలుస్తానా అనే అనుకుంటున్నాను. విజయనగరం ఎప్పుడు వెళ్తానా అనే ఉంది. విజయనగరం చూడాలి, విజయనగరం. మీకు కోపం ఎక్కువ కదా అమ్మ? నాకు కోపం ఎక్కువేనండి, నేను కాదను. బట్
కోపం ఎక్కువన్నా అనవసరంగా కోపపడను, అక్కడ అర్థం ఉంటుంది. బట్ మీకు చూపించేటప్పుడు వాళ్ళకి ఏ విధంగా ప్రొజెక్ట్ చేయాలనుకున్నా అలాగే చేస్తారు కాబట్టి నన్ను కోపంగానే చూపించారు. అలాంటప్పుడు సెకండ్ వీక్ అంతా కోపం ఎక్కడికి వెళ్ళిపోయింది? మరి నేను మారాను, నేను తగ్గించుకున్నాను కోపం, అది ఓకే. బట్ కొంతైనా కోపడి ఉంటాను కదా, మరి ఏది లాస్ట్లో మళ్ళీ ఎందుకు వచ్చింది కోపం? సంథింగ్ జరుగుతున్నదే మీకు అర్థం కాదు, అంతే. నేను చెప్పినా మీకు అర్థం కాదు. గుడ్ జాబ్ కళ్యాణి గారు, అబ్దుల్ రజాక్ రూర్ బాషా గారు, థ్యాంక్ యూ అండి. షబ్బీర్ అహ్మద్ గారు, హాయ్ కళ్యాణి గారు, గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఆఫ్టర్నూనా, గుడ్ ఈవినింగ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్, థ్యాంక్ యూ. ఉషా సుందరి గారు, బాగున్నారా? గుండెకాయ లైవ్లోకి వచ్చేసింది, కాకపోతే కొద్దిగా వీక్ ఉన్నట్టుంది. గుండెకాయ, ఓకే ఓకే, వివేక్ గారా, గుండెకాయ, అవునండి. రవీంద్ర అన్న గారు, శుభ సాయంత్రం. రవీంద్ర అన్న, థ్యాంక్ యూ. ఐఎన్ న్యూస్లో మీ ఇంటర్వ్యూ సూపర్, అవునా? షబ్బీర్ అహ్మద్ గారు, చూసారా? అన్నిట్లోనే సూపర్ వచ్చిందండి. హెచ్ఎంటీవీ సుజాత వాళ్ళ హెచ్ఎంటీవీకి వెళ్ళి అమ్మాయి గురించే చెప్పొచ్చా? ఎందుకంటే నిజంగా ఏముంది అదే మాట్లాడా నేను. డైరెక్ట్ అక్కడే చెప్పిందండి, నేను భయపడాల్సిందే ఉంది. మనం ఏమైనా తప్పు చెప్పట్లేదు, వాళ్ళని బ్యాడ్ చేయాలి కదా, వాళ్ళు చేసింది ఉన్నది చెప్పా. మేడం బిగ్ బాస్ నుంచి వచ్చారా? వచ్చాను కాబట్టి ఇక్కడ ఉన్నాను బాబు. నజ్మా గారు పేరు మర్చిపోయాను, నజ్మా గారు సారీ అండి, మీ పేరు మర్చిపోతే తొందరలో. మా నజ్మా గారు అందరూ ఒక్కళ్ళు కాదు, అందుకే పేరు అనేసాను ఫస్టే. అమ్మో, నేను అందరి పేర్లు మర్చిపోతే ఇబ్బంది పడతారు. జై శ్రీరామ్ చెల్లమ్మ, మీ ముందు ఏదో పెద్ద కార్యం చేయించదలుచుకున్నాడు, దాన్ని దృష్టిలో పెట్టండి, జనాలు మేలు కలుగుతుంది. తప్పకుండా అన్నయ్య, మీరు చెప్పినట్టుగా మాకు చూపలేదు, మీరు కన్నాళ్ళే పాట పాడారు అనుకున్నాను. నిజంగా అండి, నేను అన్ని పాటలు పాడాను, కన్నాళ్ళే కూడా పాడాను. అక్కడ ఈ వేళలో పాడాను, కన్నాళ్ళే పాడాను, అసలేం గుర్తుకురావు పాడాను, అసలు ఒకటి కాదు, అసలు యమహ పాడాను, ప్రీతమ పాడాను, అబ్బని తీరి దెబ్బ పాడాను. మీరు ఎన్ని పాటలు పాడాలి అన్ని పాడాను, గొంతు పోయినా పాడాను. ర్యాప్ సంగీతం ఒక వర్ణం పాడితే తను ర్యాప్ చేశాడు, తర్వాత లలూదర్ పాడాను, ఎన్ని పాడాను, నో యూస్. నువ్వు పాడేస్తావు నాయన? అందరూ దిగ్గు వచ్చేసిన వాళ్ళు కాకపోతే ఒకరి ముందు ఒకరి తర్వాత అంతే. ఎస్ కరెక్ట్ అండి, ఇది ఒకళ్ళ ముందు ఒకళ్ళు కనుక అంతే. పోనీ అలానే కాదు, కానీ అదేమి నా లైక్లు ఎవరు కొడుతున్నారు? ఏమో రా, ఎవరో ఒకళ్ళు కొట్టని ఏముంది ఉమా, ఎవరు కొట్టినా ఒకటే. అక్క మీరు బిగ్ బాస్ షోకి న్యాయం చేశారు, బిగ్ బాస్ షో మీకు న్యాయం చేయలేదు. అబ్బో భలే చెప్పారే, కరెక్ట్ అయి ఉంటుంది ఏమో, అది నాకు తెలియదు. న్యాయం చేయలేదని ఎందుకు అనుకుంటాం? కళ్యాణి ఒరిజినాలిటీ ఇంతకుముందున్న గయ్యాళి అవి ఇవి అనుకున్న వాళ్ళు కూడా కాదండి, ఇవిడు వేరండి అనుకునేటట్టుగా చేశారు, కానీ న్యాయం అనుకోలేదు. ఎందుకంటే మన వ్యక్తిత్వం ఏంటో, ఒరిజినాలిటీ ఏంటో చూపించారు, అది న్యాయం అని అనుకుంటారు. మనం ఎందుకు నెగిటివ్ థింక్ చేయాలి? అంటే మనకు వాళ్ళు న్యాయం చేయాలని వెళ్ళలేదు. మనం షో మనం అనుకున్న దానికి మనం న్యాయం చేయడం మన ధర్మం. భగవంతుడు పైన ఉన్నాడు అంతే, అతను చేసేది అతను చేస్తూ ఉంటాడు. నారు పోసిన వాడు ఎప్పుడు నీరు పోస్తాడు. మీరు సహజంగా ఉన్నారు, అది వాళ్ళకి నచ్చలేదు, కరెక్ట్. ఇదైతే నిజంగా నేను సహజంగానే ఉన్నాను. మీరు గట్టి పోటి అందుకే మిమ్మల్ని టార్గెట్ చేస్తారు. నిజంగా నాకైతే టార్గెట్ చేస్తున్న ప్రతి క్షణం అనిపించేది తెలుసా, ఇది గట్టి పోటి అని. చాలామంది నోయలు ఒక దగ్గర మీకు తెలుసా లేదో మీరు చూసే ఉంటారు, అది అక్కడ నేను అందుకే నోయల్ లాస్ట్లో నేను చెప్పేసి. యాక్చువల్గా ఏంటంటే తను నాకు నోయలు ఎవరు ఎంటర్టైనర్స్ ఈ ఫోర్ మెంబర్స్లో అంటే ఎవరెవరు మీకు ఎంటర్టైనర్స్ అంటే అక్కడ ఎదురుగా కూర్చున్నా నేను కనిపించలేదు నోయల్కి. నేను ఎంటర్టైనరా కాదా మీకు తెలుసు, ప్రజలకు తెలుసు, జనాలకి తెలుసు, అందరికీ తెలుసు. నేను ఎంటర్టైనరా కాదా ఎవరంటే నాకు ఓటే లేదు అబ్బాయి. ఓటేస్తే నేను అబ్బాయికి ఒక్క ఓటు తేడాలో ఉంటా, 11 నాకు, 13 తనకి. తను నాకు ఓటిస్తే 12 నాకు, 13 నోయల్కి. గంగవ్వ ఓటు కూడా తీసుకుంటే గంగవ్వ ఇద్దరికి వేస్తుంది. ఇప్పుడు అప్పుడైనా టై పడే అవకాశం ఉంది, లేకపోతే ఒక్క ఓట్లో ప్లస్ ఉండొచ్చు. కానీ తను ప్లస్ చేసిన వాళ్ళు నా గురించి ఆలోచించి నన్ను ఇవ్వాలంటే అక్క దీనిలో ఉన్నారు కాబట్టి అక్కకి ఇవ్వాలి అన్నాడు. బట్ ఓటు ఎందుకు వేయలేదు నోయలేని వెళ్ళాడిగా. నేను ఎంటర్టైనర్గా అనిపించలేదా, పోనీ ఏమైనా మార్చుకోవాలా చెప్పు అని అడిగా. ఇవన్నీ మీకు చూపించరు. నేను అందరితో ఆర్గ్యూ చేసి నాకు రీజన్స్ చెప్పండి అని అడిగింది, ఎవరికి కనిపించదు. సుజాత అయితే ఈరోజు నామినేట్ చేస్తామన్నప్పుడు కరెక్ట్గా వచ్చి అక్క నాకు చెవులు ఇవ్వ, అక్క నాకు ఇది ఇవ్వ, అక్క నాకు అది ఇవ్వ అని మాట్లాడి అన్నీ తీసుకోవాల్సినవి తీసుకొని అక్కడికి వెళ్ళి మన మీద లేనిపోని చెప్తుంది. మరి ఎవరి క్యారెక్టర్ ఏంటో అక్కడ అర్థమైపోతుంది. నేను అవన్నీ చెప్పలేదు తను జీరో చేసినప్పుడు కూడా. సరేలే అని నేను చెప్పాల్సింది ఏంటంటే తను చేసేవన్నీ ఉతలలో పెడతా ఉంటుంది అమ్మాయి, అది నాకు తెలిసిపోయింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడైతే నామినేషన్స్లోకి వెళ్ళే రోజు మాత్రం చాలా ప్రేమగా మాట్లాడుద్దు తను. ఆ తర్వాత రోజు నుంచి మళ్ళీ మామూలు అయిపోతుంది, మళ్ళీ సండే వస్తే మళ్ళీ మాట్లాడుతుంది. అది నాకు 2 వారాలు అనుభవం అయింది అలా. ఆ రోజు నామినేట్ చేసిన తర్వాత నెక్స్ట్ వీక్ అదే అయింది, అప్పుడు అర్థమైంది ఈలోగా
తను మాట్లాడే పద్ధతి అనేది ఒక్కరోజు ముందు ఇలా అవుతుంది, రెండు రోజులు నామినేషన్స్ ఉన్నాయని కానీ చాలా ప్రేమగా ఉంటుంది. మనం ఎప్పుడు ఒకలాగే ఉంటాం కదా. వాళ్ళు అలా ఉండేసరికి కొంతమంది పోటీగా ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారు అక్కడ, నాకు అర్థమైంది. బట్ ఏమో ఎవరేం చేసినా ఏం జరిగిందో తెలియదు. మీరు బయటకు రావడం చాలా బాధగా ఉంది. అయ్యో రాంబాబు గారు, రాంబాబు గారు సారీ అండి, మీరు ఎంత ఓటింగ్ చేయించినా ఏం చేయలేం. హాయ్ హవ్ ఆర్ యూ, గుడ్ టు సీ యూ, న్యూ సీ యూ బీబీ. థ్యాంక్ యూ విష్ణు నాగిరెడ్డి గారు, మీరు ఎలా ఉన్నారు, బాగున్నారా, ఎలా ఉంది కరోనా, ఎంత బాగుంది. బీబీలో నన్ను చూసినందుకు మీ అందరూ ఆనందపడతారు. మీ అందరికీ చెప్పకుండా అబద్ధవాడి వెళ్ళేందుకు నేను ఫీల్ అవుతూ ఉండేదాన్ని ప్రతిక్షణం అక్కడ. బట్ ఏం చేస్తాం, మనం కొంచెం మైండ్లో ఫీల్ అయిపోతూ ఉంటాంగా. మీరు చాలా హుషారుగా ఉంటారు కాబట్టి మీలాంటి వాళ్ళు అటువంటి షోలో ఉండాలి. బట్ ఉండాలి కానీ వాళ్ళకి అవసరం లేకపోయింది. ఏమో మరి ఏమైనా సరే వాళ్ళకి కొంచెం వేరే ఉంటాయి కదండి ఈ లవ్ ట్రాక్స్ అన్నీ, మనం నడపలేం కదా అవన్నీ అక్కడ. మేబీ ఏదైనా కారణం కావచ్చండి, వదిలేద్దాం అవన్నీ, ఎందుకు మనకి అయిపోయిందిగా. బట్ నేను వచ్చేసాను. అన్నిటికన్నా బాధాకర విషయం ఏంటంటే బాలుగారు వెళ్ళిపోవడం నేను చాలా 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 బాధపడే విషయం ఇది అన్నిటికన్నా. అది నేను తట్టుకోలేకుండా ఉన్నాను అన్నట్టు నుంచి, మరేం చేయలేకపోయాను. బిగ్ బాస్ మీకోసమే చూసాం, ఎంజాయ్ చేసాం. థ్యాంక్స్ అండి జ్యోతిర్మయి గారు, బాగున్నారా జ్యోతిర్మయి గారు, గజల్ జ్యోతిర్మయి గారు. లేదు అంతా పాజిటివ్గా ఉన్నవే ఉండు ఏంటి, లేదు అతనికి పాజిటివ్గా ఉన్నవే ఉంచడు. ఓకే ఓకే. కౌశల్ ఇంటర్వ్యూ కామెంట్స్ మోస్ట్లీ అతను సరిగ్గా ఇంటర్వ్యూ చెయ్యడు అంటున్నారు. అవునండి చేయలేదు అంటున్నారు, కరెక్ట్ చేయలేదని అంటున్నారు. అసలు ఆవిడని ఎందుకు పిలుచుకొచ్చావు, నువ్వేం చేసుకోండి, నీ గురించి చెప్పుకున్నావు. ద వారియర్ కరాటే కళ్యాణి యుద్ధం ఇప్పుడే మొదలైంది. యా థ్యాంక్ యూ అండి వేణుగోపాల్ పగడాల గారు, యుద్ధం స్టార్ట్ చేద్దాం మనం. మనం ఎక్కడ ఇవ్వాలి ఫైట్ అక్కడ ఇద్దాం. వాళ్ళ దగ్గర ఫైట్ పిచ్చుకు పైన బ్రహ్మాస్త్రంలా ఉంటుందండి, వాళ్ళతో ఫైట్ ఏంటండి అసలు మామూలుగా. పిచ్చుకల పైన బ్రహ్మాస్త్రం, మనం ఎక్కడ ఉండాలి అక్కడే. కొంతమంది ఏవో రాశారట అప్పుడెప్పుడో మన మీద ఉన్నవన్నీ మళ్ళీ సర్క్యులేట్ చేశారట, అవన్నీ విన్నప్పుడు అనిపించింది అయ్యయ్యో అని. సరే మన వాళ్ళే కొంతమంది దానికి దీనికి ఏంటి సంబంధం అని కూడా రాసిన వాళ్ళు, రాసుకోండి. మీకు దానికి నేను సంబంధం పెట్టి నేను ఎప్పుడు చెప్పలేదు. కాబట్టి మీ ఫాలోవర్స్, మన ఫాలోవర్స్, మన ఎవరైతే మనల్ని ఇష్టపడుతుంటారో మన ఫాలోవర్స్ మనకి అలా ఫీల్ అవ్వడం తప్పులేదు కదా. మీరు బిజీ అవ్వకముందే మాకు అపాయింట్మెంట్ ఇవ్వాలి. నాకు తెలిసి నేను చాలామంది నోట విన్నానండి ఈ మాట, మీరు బిజీ అయిపోతారు బిజీ అయిపోతారని. ఇప్పటికి కూడా నాకు ఆల్రెడీ ఈటీవీ నుంచి కాల్ వచ్చింది జబర్దస్త్కి వాటికి, బట్ వీళ్ళు పంపించరు మాట. వాళ్ళు ఆల్రెడీ అడిగితే నో వే అన్నారు. వాళ్ళతో అగ్రిమెంట్ ఉందిగా, ఏమైనా ఉంటే మా టీవీలోనే చేయాలి ఇప్పుడు నేను. హాయ్ 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 మారుతిరామారావు గారు, జనగాం రామ బాగున్నారా. హాయ్ అక్క, ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ సుబ్రహ్మణ్య చక్రవర్తిలో అన్న ఇక్కడ. హాయ్ అక్క, కానీ ఒకటి మాత్రం చెప్తున్నా, ఇప్పుడు అందరూ మీరు అందరూ అక్క అక్క అనేవారు. ఎందుకు ఆగు, మీరందరూ అక్క అనేవారు. ఇప్పుడు యూనివర్సల్ అక్కనే అయిపోయాను నేను కూడా, సుమక్కలాగా కళ్యాణ్ అక్క. ఇప్పుడు ఎక్కడికెళ్ళినా యాంకర్స్ కూడా అక్క అక్క అని మొదలుపెట్టారు. యూనివర్సల్ అక్క నేను ఇప్పుడు, నేను కూడా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టి అక్క ఛానల్ అని పెట్టుకోవాలి. గొంతుపోయింది మొత్తానికి, సారీ. నేను మిమ్మల్ని చూసిన ఆనందంలో ఏదో మొహం మన పెట్టుకొని ఉంటే బాగుండదు కాబట్టి. కానీ బాలుగారు మనతోనే ఉన్నారు, బాధగా ఉంది. బట్ ఏం చేయలేం మనం, మనకి తీసుకురాలేం. బట్ ఆయన మనతో, మనకు పాటలు ఇచ్చారు, ఆయన మాటలు, ఆయన ధైర్యం చెప్పినవి అన్నీ ఉన్నాయి. తెలుగు మాస్టర్ మనతోనే ఉన్నారు. తెలుగు ఉన్నంతకాలం, తెలుగు బ్రతికున్నంతకాలం ఆయన బ్రతికే ఉంటారు. అలాగే పాట బ్రతికున్నంతకాలం బ్రతుకుంటారు. ఆయన మరణలేని అమరజీవి, ఆయన నిజంగా అమరజీవి, మహామనీషి. ఒక విధంగా చెప్పాలంటే దేవలోకంలో గంధర్వులు గానం కొరవడిందేమో, అందుకే ఈయన గంధర్వ గానం వినిపించడానికి అక్కడికి వెళ్ళారు. మనం అందరూ దాన్ని సంతోషించాలి. ఎందుకంటే ఆయన 41 రోజులు పడ్డ కష్టం అయితే తట్టుకోలేం. అది అలాంటి కష్టం కన్నా కూడా ఆయన నిజంగా స్వర్గం చేరుకోవడమే మంచిది అనిపించింది. ఆ కష్టం మనకు, మనం ఇష్టపడే బాలుగారికి వద్దు. నిజంగా నేను నాకు ఇష్టమైన హెయిర్, నాకు అడిగారు బీబీలో ఏంటి మీకు ఇష్టం అని, మీలో మీకు ఏం నచ్చుతుంది, నా హెయిర్ ఇష్టం అండి నాకని చెప్పా. నా హెయిర్ ఇష్టం అండి, నా స్మైల్ ఇష్టం నాకని చెప్పా. అయితే మీ హెయిర్ ఎటు పరిస్థితిలో మీరు లాస్ అవ్వరు అనమాట అని అడిగారు. ఎందుకంటే ఏదైనా నెక్స్ట్ నేను ఉండుంటే ఫర్దర్గా టాస్క్ హెయిర్ మీద ఉండేది నాకు. ఖచ్చితంగా ఏదైనా ఇచ్చేటప్పుడు హెయిర్కి సంబంధించి ఏదో ఇచ్చేవారేమో నాకు తెలుసు, నేను అనుకున్నాను ఫిక్స్ అయ్యి అలా అడిగేటప్పుడు. నేను అది రాసి ఇచ్చేటప్పుడు అనుకున్నా, కానీ బాలుగారి కోసం ఈ గుండు కొట్టించుకుంటాను లోపల చెప్పా. అమరాశేఖర్ గారు అమ్మ అమ్మమ్మ ఈ ఘోరాన్ని నేను చూడలేను గుండెతో, వద్దు వద్దు అని ఆయన కామెంట్ కామెడీ చేశారు లోపల.
కామెడీ చేసి బాలుగారి కోసం నేను గుండు నేను అడిగా నాగార్జున గారు బాలుగారు ఎలా ఉన్నారండి అని. అది మీకు టెలికాస్ట్ చేయలేదు, మేబీ అది రాలేదు. బట్ ఏంటంటే అక్కడ అమరాశేఖర్ గారు బాగా కామెడీ చేశారు. వద్దు 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 మీ గుండెతో మేము అమ్మ బాబా ఈ ఘోరాన్ని నేను చూడలేను అన్నారు ఆయన. అలా నేను పెట్టుకున్నానండి, నేను ఖచ్చితంగా బాలుగారు పాట పాడతారు, మళ్ళీ స్వరాభిషేకాలు అక్కడికి కనిపిస్తారు. నేను ఇంతవరకు నేను గుండె చేయించుకోలేదు, ఇంతవరకు నేను కత్తెరలో ఇచ్చాను, నా పుట్టినప్పటి నుంచి మా అమ్మ చేయించింది అంతే అని చెప్పి ఇది కట్ చేయను అన్నాను. అలాంటిది బాలుగారి కోసం అన్నీ నాకు ఇష్టమైన ఇది అనుకున్న ఆయన అంటే అంత పిచ్చి అంత ఇది. మరి ఏం చేస్తాం, అయిపోయింది, మనం ఏం చేయలేం. స్వామికి కూడా వద్దనుకున్నాడేమో, అయినప్పటికీ నేను ఏదో అనుకుంటున్నది అమ్మ ఆయనకి నివాళి అంతే. మేరాజును అన్నీ ఏం చేసిన అక్క అసలు హెచ్ఎంటీవీలో సారీ ఎందుకు చెప్పావు అక్క, నీ మిస్టేక్ ఏం లేదు, ఆ పిల్ల అర్థం చేసుకోవట్లేదు. సారీ ఏం చెప్పాను నేను, ఏమో ఎఫ్లోలో వెళ్ళాను. ఉమ్మశ్రీ మీ అందరు కూడా చాలా బాగా సపోర్ట్ చేశారంట కదమ్మా, థ్యాంక్ యూ. మీకు మన యాదవ్ బాగా సపోర్ట్ చేశారు, అందుకే చెప్పాను వెంకట సాయి యాదవ్. మన యాదవ్స్ అందరూ చాలా సపోర్ట్ చేశారట, వాళ్ళందరికీ ధన్యవాదాలు. పేరు పేరున తమ్ముళ్ళు మేకల రాములు అన్న యాదవ్ అన్న మొత్తం మన అన్ని జిల్లాల యాదవ్ సభ్యులందరికీ ధన్యవాదాలు. మనం క్యాస్ట్ ఫీలింగ్ అని చెప్పట్లేదు కానీ మన తమ్ముళ్ళందరికీ నిజంగా చాలా చాలా ఎక్కడ ఆదరించినందుకు, ఇలాగే ఆదరించండి అన్ని విషయాలకి. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఏమన్నా ఇవ్వరా మళ్ళీ బిగ్ బాస్లోకి, అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఈసారి 3-4 వచ్చేసేఫ్, ఎందుకంటే పరిస్థితి ఎలా ఉందంటే కోవిడ్ వల్ల క్వారంటైన్. నిన్న వెళ్ళిన స్వాతి దీక్షిత్ 21 డేస్ పెట్టారు హోటల్లో, మాతో పాటే ఉంది అమ్మాయి, బట్ ఆమెను 21 డేస్ పెట్టారు వైల్డ్ కార్డ్ అని. ఎందుకంటే అలా వీళ్ళిద్దరిని పంపించడం వల్ల ఆమెని 21 డేస్ పెట్టారు. ఎంత కష్టమండి, ఇప్పుడు ఆమెని ఖచ్చితంగా ఎంత ఇదంటే అంత. అలాగే ఇప్పుడు మళ్ళీ నేను వెళ్ళాలి అంటే మళ్ళీ ఒక 15-20 రోజులు పెడతారో లేకపోతే అవసరం, ఇవి ఇంకా చెప్పలేములేండి. వైల్డ్ కార్డ్ ఉంటుందని నేను అనుకోవట్లేదు ఈ సీజన్కి, మరి ఉంటుందో ఉండదో నాకు తెలియదు. ఉంటే మీ అందరి అభిమానంతో మీ అందరూ గట్టిగా వాళ్ళకి మెసేజ్లు పెట్టి స్టార్మా వాళ్ళకి కింద మాకు కావాలి కావాలని అందరూ మెసేజ్లు పెడితే వాళ్ళు ఏమో ఆలోచిస్తారు. సుధా నాయర్ గారు బాగున్నారా, యువర్ నాట్ ఏ యువర్ నాట్ గై అండి, యువర్ మై గాడ్. ఓ గాడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నాకు పాండురంగ విఠల్ గారు బాగున్నారా, మీరు కూడా సపోర్ట్ బాగా చేశారని విన్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్. అలా బాగున్నారా నీలిమ, బాగున్నావమ్మా నీలిమ సిస్, బాగున్నావా? హలో బాగున్నారా, బాగున్నామండి. మల్లికార్జున్ యాదవ్ బాగున్నారా అందరూ? ఒకసారి ప్లీజ్ అబ్బా అనరా? నో అండి, అబ్బా అనలేను. మీకు ఓట్లు వేశారండి, చాలా థ్యాంక్స్ అండి. మీరందరూ ఓట్లు వేసారు. నిన్న ఒక చిన్న పిల్లాడు నాకు ఎంత సంతోషం అనిపించిందంటే, నేను కారెక్కుతుంటే సైకిల్ తొక్కుకుంటూ వచ్చి మీరు కరాటే కళ్యాణి గారా అన్నాడు. వాడికి ఇంత ఉన్నాడు, వాడికి ఎంత అసలు నేను ఎలా, మీరు బిగ్ బాస్ కళ్యాణి కదా అన్నాడు. అవునండి అంటే, మీకు మేము ఓట్లు వేసామండి, అసలు మీరు ఎంత బాగా డాన్స్ చేశారో పెద్ద పులుసు. అయ్యి బాబాయ్ వీళ్ళందరిని చూసి ఏంటి చిన్న చిన్న ఫ్యాన్స్ ఎంత బాగుందో అనిపించింది నాకు. మీ అందరూ నాకు ఓట్లు వేసినందుకు చాలా సంతోషం అండి, చాలా చాలా సంతోషం. రవి గారు నేను బిగ్ బాస్కి వెళ్ళడమే ఇష్టం లేదట ఆయనకి, అక్కడ అన్ని పాలిటిక్స్. వెళ్తేనే కదండి ఏదైనా తెలుస్తుంది, తింటేనే కదా తెలిసేది రుచి ఏంటో. లక్ష్మీపుత్ర గారు బాగున్నారా, బాగున్నారా మేడం? నా కామెంట్స్ అవునా, మీరు మామూలుగా ఉండాల్సింది. మామూలుగా ఉండాల్సిందండి, ఏ మామూలుగా ఉన్నానండి బాబు, మామూలుగానే ఉన్నాను. మీకు నేను చెప్పలేను, బోల్డ్ అని అవుతాయి. ఇప్పుడు అక్కడ అవుతున్నప్పుడు నేను ఇప్పుడు మాట్లాడకూడదు కొన్ని విషయాలు, ఎందుకంటే అక్కడ అవుతున్నప్పుడు వాళ్ళని నేను బ్యాడ్ చేయకూడదు, వాళ్ళ గురించి ఏం మాట్లాడకూడదు. మా నేస్తం అయితే పాపం చాలా తెగ కష్టపడ్డాడు, మా మేనల్ మా సాయి అయితే సూపర్ కష్టపడ్డాడు, రాత్రి పగలు నిద్ర లేదంటే వాడికి నిజంగా నాకన్నా ఎక్కువ కష్టపడ్డాడు వాడు. పేటీఎం బ్యాచ్తో ఓట్లు వేయించుకోవాల్సిందంటారా? అలా ఎవరికి మనం ఎవరికి చెప్పలేదండి, మనం ఎవరిని పెట్టుకోలేదు టీం. అలాగే మనం ఒక ఫ్యాన్ పేజ్ కూడా క్రియేట్ చేసుకొని వెళ్ళలేదండి, వేరుగా 4-5 ఫ్యాన్ పేజెస్ ముందే క్రియేట్ చేసుకున్నారు చాలామంది. నేను ఏమి మీకు తెలుసు కదా, ఒరిజినల్గా మనం ఎలాగ వెళ్ళాము అలాగే వచ్చాం అంతే, కాకపోతే ఇంకో 4-2 వీక్స్ ఉండొచ్చు. నేనే సొంతంగా దిగడం అన్నది అక్కడ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అన్నీ అయిపోయి నేను దిగడం నా తప్పు, అదొక్కటే. కళ్యాణ్ ప్లీజ్ షో యువర్ హౌస్ కళ్యాణి. మా ఇల్లు ఎందుకు చూపించడం, మామూలుగా ఉంది మా ఇల్లు. ఇప్పుడు చూపించడానికి నాకు ఛార్జింగ్ లేదు, తీస్తే ఆగిపోద్ది ఈ లైవ్ ఛార్జింగ్. కళ్యాణ్ గారు ఒకరోజు చూపిస్తాం మా ఇల్లు, చూపించారు ఇంతకుముందు అలసలు. మారుతిరామారావు గారు బాగున్నారా?
కళ్యాణి గారికి బాల నమస్సుల. బాల నమస్సులు ఏంటి అర్థం కాలే. బల బాల బిగ్ బాస్ కళ్యాణి. బిగ్ బాస్ కళ్యాణి అయిపోయినా అవును కరెక్టే. దీపికా రెడ్డి బిగ్ బాస్ స్టార్ట్ అయ్యింది అవునా? స్టార్ట్ అయితే చూడండి ఎలాగో ఒక హౌస్మేట్ వచ్చేయాలి నాకు బాధగా అనిపిస్తుంది. మనం చూడండి అది ఎందుకంటే వాళ్ళు వాళ్ళు బాధపడుతూ ఉంటారు అవన్నీ చూస్తే నాకు మళ్ళీ అవన్నీ అక్కడ నా ప్లేసు నా మనుషులు గుర్తొస్తారు. మీరు చూసి నాకు తర్వాత ఎవరో ఎలిమినేట్ అయ్యారు ఎలాగో తెలిసిపోద్ది రేపు వెళ్ళిన. మీరు చూడాలనుకుంటే నేను లైవ్ ఆపేస్తా. చూస్తారా మీరందరూ? నాకు కూడా ఇష్టం లేదు బీబీకి వెళ్ళడం, ఎందుకంటే బయట వచ్చాక చాలామంది కెరీర్ లేదు. నేను ఫస్ట్ నుంచే నేను అంటూ నాకు ఐడెంటిటీ ఉందండి, దానికి ఐడెంటిటీ కోసం వెళ్ళలేదు కదా ఉమా. కెరీర్ లేకపోవడం ఏంటి నా బోంద, వాళ్ళకి టాలెంట్ లేకుండా ఉంటే కెరీర్ ఉండదు. టాలెంట్ ఉన్న వాళ్ళకి ఎప్పుడూ కెరీర్ ఉంటుంది. అయినా కెరీర్ ఏంటి, మన కెరీర్ మనం చేసుకుందాం, మనం మనమే సృష్టించుకోవాలి, మనం ఏంటో మనం చూపించుకుందాం. టెన్షనే లేదు, తగ్గేదే లేదు ఎక్కడ, అంతే కబడ్దారు అనాలి అంతే. ఇప్పుడు మీకు అందరి మనస్తత్వాలు బయటపడినాక అర్థమవుద్ది కళ్యాణ్ ఎందుకు ఇమ్మడలేకపోయిందో. మీరు బీబీ నుంచి బయటకు వచ్చినందుకు చాలా ఫీల్ అవుతుంది. నేను ముందే చెప్పాను కదండి మీరు ఎక్కడ ఇమ్మడలేరని, మీరు స్టేజ్ మీద నటిస్తారు కానీ నిజ జీవితంలో నటించలేరు. వచ్చేయడం మంచిదైంది. అవునండి లక్ష్మీపుత్ర గారు మీరు అన్నారు మాట. ఏ దోస్తులో వేసేసాను మరి వేసేయాలి. థ్యాంక్స్ బాలుగారికి స్వార్థం స్వర్గం అనగా వదిలి వెళ్ళిపోయారు. మనల్ని వదిలి వెళ్ళిపోయారు. స్వార్థం స్వర్గం అనగానే మనల్ని వదిలి వెళ్ళిపోయారా? ఓకే. మీ గురించి మొదటిసారి విన్నాను, మిమ్మల్ని మొదటిసారి చూశాను. అవునండి థ్యాంక్ యూ సో మచ్ రాము గారు. ఎస్పీ బాలు గారు చివరిలో నలుగు సినిమాలో పాట లేదా నేరాజన్ సినిమా నుండి ఒక పాట పాడించలేము. అన్నయ్య గొంతు ఇప్పుడు కష్టంగా ఉందనే ఎలాతి పాటికి 4-5 పాటలు పాడేదాన్ని. బాలుగారి కోసం ఒక పాట పాడాలి కానీ నాకున్న సిచ్యువేషన్ అలా ఉంది, బట్ ట్రై చేస్తాను. గొంతు పాడలేదు. బాలుగారి కోసం పాడాల్సింది ఎందుకంటే ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళు కూడా ఇంకిపోయి ఆయన కోసం ఏడ్చి ఏడ్చి ఉదయం నుంచి ఏడుస్తూనే ఉన్నాను. నిన్న అంతా ఏడుస్తూనే ఉన్నాను. అసలు నిన్న నా గొంతు అసలు మాట కూడా రాలేదు నాకు, అట్లాంటి పొజిషన్కి వచ్చాను. ఆయన మా మహా ఒక శకం ముగిసిపోయింది. కళ్యాణి గారు మీ ఆవేశం మిమ్మల్ని బిగ్ బాస్ నుంచి దూరం చేసిందంటారు, నేను ఆవేశపడ్డం చూసారా మీరు? ఓకే థ్యాంక్ యూ సో మచ్. మేబీ పోన్లండి దూరం చేస్తే మంచిదేగా, నటించకుండా నాకు నేలా నన్ను నేను కోల్పోకుండా నాకు నాలా ఉన్నాను కదా, నటించడం మంచిదంటారు అక్కడికి వెళ్ళి. మీ ఉద్దేశం చంద్రశేఖర్ కోలిపాక అలా అంటారా? పోనండి మీ దృష్టిలో అలా అనిపించింది, నో ప్రాబ్లం. నేను ఆవేశంగానే ఉంటానండి, ఇలాగే ఉంటాను. ఎందుకంటే ఆవేశం కొన్నిసార్లు లేకపోతే మనల్ని మనం కోల్పోతాం. నేను నటించను, నాకు ఆవేశం వస్తే ఆవేశం చూపిస్తాను, ప్రేమ వస్తే ప్రేమ చూపిస్తాను, అభిమానం ఏదైనా సరే నేను దాచుకోలేను. ఇదే నేను ఎమోషన్, నా ఎమోషన్ నేను దాచుకోలేను. నేను నా అలాగే ఉన్నాను, అందుకే వాళ్ళకి నచ్చలేదు. వాళ్ళందరూ కొంచెం దాచుకొని అబ్జర్వ్ చేస్తున్నారు, నాకు అబ్జర్వేషన్ అవన్నీ తెలియవు అంతే. దానివల్ల నాకు నేనేం కోల్పోయానండి, కోల్పోలేదే. 2 వారాల్లో వచ్చినా ప్రపంచం అంతా నా గురించి మాట్లాడుకుంటున్నారండి ఈరోజు, అది చాలు కదా. హిందూ బంధువుల కళ్యాణి అక్క అవును. బాలుగారికి భారతరత్న ఇవ్వాలి, ఇదే మనం ఆయనకి ఇచ్చాను ఇవ్వాలి. బాలీవుడ్ కొలివుడ్ సాండ్ అవునండి నిజంగా ఇవ్వాలి, బాగా అడిగారు. ఏం చేద్దాము ఇప్పుడు? ఆ గొంతు పోయింది, నేను పాడే పొజిషన్ లేను, అర్థం కావట్లేదు. Thank you.
ఆంజనేయులు గారు థ్యాంక్స్ అండి. మాకు బీబీ అవసరం లేదు, కేక్ అవసరం అంట. థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదములు. మా బిగ్ బాస్ మాత్రం నాకు మైక్ ఇలా మాటి మాటికి వచ్చి చూసుకుంటున్నాను ఇంట్లో, తెలుసా, అలవాటైపోయింది మైక్. మాకు మామూలు పనిష్మెంట్లు లేవు అక్కడ. మీరు గొండు కొట్టించుకోవడం ఇష్టం లేక ఆయన వెళ్ళిపోయారు మహానుడు. అయ్యో అలా అనకండి. లేదు లేదు, నా కెరీర్ కోసం ఆయన వెళ్ళిపోయినట్టున్నారు అంతే అనుకోవాలి. ఇంకా నా కెరీరు, నా జుట్టు లేకుండా ఏమో ఇప్పుడు అన్నీ సడన్గా ఇప్పుడే వస్తే మళ్ళీ ఇబ్బంది కదా. ఏదేలేండి, ఏదైనా సరే మహానుభావుని కోల్పోయాం, అదొక్కటే బాధ. ఈ జుట్టు నేను కొట్టించుకోనన్నా ఎవరు అనేవాళ్ళు కాదు ఏమి, కానీ అలా నేను ఖచ్చితంగా నిలబడేదాన్ని. బాలు గారు నేను వచ్చేసా. సూర్యరాయ్ హాయ్, ఎలా ఉన్నావు నాన్న, బాగున్నారా? మీరు మన విజయనగరంకి బిగ్ బాస్ టైటిల్ వస్తుంది అనుకున్నాం, గ్రేట్ కళ్యాణి గారు. అయ్యో సారీ అండి శ్రీనివాస్ గారు, నేను మిమ్మల్ని అందరిని డిసప్పాయింట్ చేశాను. నాన్నగారు, చెర్రీ బాబు, అమ్మ అందరు బాగున్నారు. అతి త్వరలో మోగబోనున్న గంట. అదేంటి మూగబోనున్న గంట ఏంటి, అర్థం కావట్లేదు ఏంటో. ఓకే, అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే చొచ్చితిని. అంతర్యామి అలసితి కోరిన కోర్కొలు కోయని కట్లు తీరవు నీవవి తెంచక భారపు పకాలు పాప పుణ్యములు భారపు పకాలు పాప పుణ్యములు మేలుకొనబోవు నీవొత్తనక. నా గొంతు బాగాలేదండి. అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే చొచ్చితిని. అంతర్యామి అలసితి సొలసితి మదిలో చింతలు మైలలు మణుగోలు వదలవునే అవి వత్తనక. మదిలో చింతలు మైలలు మణుగోలు వదలవునే అవి వత్తనక. ఎదుటను శ్రీ వెంకటేశ్వర వెంకటేశ శ్రీనివాస ప్రభో ఎదుటను శ్రీ వెంకటేశ్వర గుర్తు కూడా రావట్లేదు ఎలా ఉందో అసలు. అది యాక్చువల్గా పాడే పొజిషన్ కూడా లేదు, పాడలేను. అయినప్పటికీ ఆయన గుర్తొచ్చే పాట అంటే నాకు ఇది ఇష్టమైన. నానాటి బతుకు నాటకము కానక కన్నది కైవల్యము. నానాటి బతుకు నాటకము కానక కన్నది కైవల్యము. నానాటి బతుకు నాటకము నాటకము పుట్టుటయు నిజము పోవుటయు నిజము పుట్టుటయు నిజము పోవుటయు నిజము
నట్టనడిమే పని నాటకము, ఎటనే దూట వెళ్ళట్లేదు. అంతవరకు క్షమించండి, మళ్ళా గొంతు బాగయ్యాక అన్ని పాటలు పాడుకుందాం ఆయన గుర్తు చేసుకొని. అసలు ఒక చెప్పనా, నేను మాట్లాడుతున్నాను ఏదేదో చేస్తున్నాను కానీ నా బ్లాంక్ అయిపోయి మైండ్ అంతా బ్లాంక్గా అయిపోయింది. అసలు ఒక దానిలోకి వెళ్ళిపోయాను, ఒక ట్రాన్స్లో ఉన్నాను నేనైతే. అసలు నేను మాట్లాడుతుంటే అంటున్నాను కానీ అసలు ఏడుపు ఒక పక్క, వంట చేస్తూ ఏం చేస్తున్నా ఏడుస్తున్నా. నిన్న నా సిచ్యువేషను ఈరోజు ఆయన ఖననం, అంటే నేను ఇంక చెప్పలేను. ఇంకా నేను చాలా ఇష్టపడతాను బాలుగారిని. అదేంటో తెలియని అనుబంధం ఉంది ఆయన కోసం. నేను ఒక సమయంలో మిథున సినిమా సమయంలో నాకు వైజాగ్లో ఉన్నాను అప్పుడు. నేను ఆ టైంలో నాకు రాదు డ్రైవింగ్, కార్ డ్రైవింగ్ పెద్దగా రాదు. అంటే వచ్చినా ఇప్పటికీ పెద్దగా రాదు అనుకోండి, అప్పుడు అసలు రాదు. నేను డ్రైవ్ చేస్తాను అంటే ఎవరో ఒకరు డ్రైవర్ ఉండాలి పక్క, నాకు ఇవ్వరు. అలాంటి టైంలో నేను రాజ్యాంలో షూటింగ్ అంటే బాలుగారు 5 o'clock వెళ్ళిపోతారు, లక్ష్మి గారు వెళ్ళిపోయారు, ఈయన ఒక ఆయన ఉన్నారు అని భరణి గారికి ఫోన్ చేస్తే చెప్పారు. అలాగే ప్రొడ్యూసర్ గారు కూడా చెప్పారు. అదే లాస్ట్ షెడ్యూల్, ఎలా అయినా కలవాలని నేను వైజాగ్ నుంచి రాజ్యం కార్ వేసుకుని వెళ్ళానండి. ఏంటి మళ్ళీ రిటర్న్ ఎన్ని గంటలకు వస్తానో తెలియదు, నాకు డ్రైవింగ్ రాదు. ఒక్కదాన్ని అసలు వేసుకొని ఒక పిల్లని తీసుకుని వెళ్ళిపోయాను అంతే. అసలు నాకు అసలు అది మిరాకిల్ అనిపిస్తుంది, నేను ఎలా ఇంటికి వచ్చానో ఎలా వెళ్ళానో. అసలు నాకు అంత పిచ్ అనమాట. ఆ తర్వాతే నేను బాలుగారిని చాలాసార్లు కలిశాను, అదే ఫస్ట్ టైం. అప్పుడు కలిసినప్పుడు అంటే ఆయన ప్రోగ్రామ్స్ అవుతున్నప్పుడు బయట కింద కూర్చొని చూసి చాలా రోజులు చూసాం, కానీ అది ఒక మంచి మర్చిపోలేని ఎక్స్పీరియన్స్. ఆయన హరిదాస్ గారు కొడుకు అవ్వడం, హరికథతో మనకున్న అనుబంధం, ఆయన కలిసినప్పుడల్లా హరికథను అష్టావధానంతో పోల్చడం, అవధానం హరికథ అని చెప్పడం, నాది మాట్లాడితే కళ్యాణి బాగున్నావు అనడం, చాలాసార్లు నన్ను బాగా పలకరిస్తారు ఆయన, బాగా మాట్లాడతారు. ఆ తర్వాత అంటే చాలాసార్లు కలిసిన ప్రతిసారి కూడా ఏదో ఫీలింగ్, ఆయనతో కలిసి పాట పాడాలని కోరిక ఉండిపోయింది. అది తీరలేదు నాకు, తీరినట్టే తీరి లాస్ట్ మినిట్లో ఒకసారి పోయింది. ఆయన ఎదురుగా పాడాను, బట్ ఆయన ఎదురుగా పాటలు అయితే పాడాను కానీ ఆయనతో కలిసి పాడలేదు. ఆయన పాటల్ని ఎప్పుడూ పాడుతూనే ఉంటాను లైఫ్ లాంగ్. బట్ అక్కడ నేను ఇంకో విషయం ఏంటంటే, బిగ్ బాస్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ సెంట్రల్ ఏసీకి మొత్తం అందరి గొంతులు పోయి నా గొంతు బాగా పోయింది. నేను అరుస్తాను గట్టిగా, ఆయన గట్టిగా మాట్లాడాలి, గట్టిగా పాటలు పాడాలి. అక్కడ ఎవరు, నేనే సింగర్ అక్కడ. నేను ఆ టేప్ రికార్డర్ 1 అని పేరు పెట్టాను, నేను టేప్ రికార్డర్ అక్కడ. వాళ్ళందరికీ పాటలు పాడమే పని, ఏ పాటకైనా మీకు చుక్కను తెమ్మన్న సాంగ్ ఒకటే చూపించినట్టున్నారు. మాక్సిమం అన్నీ నేను పాటలు పాడాను. యువర్ స్ట్రైట్ ఫార్వర్డ్ అండి, మీరు 100% థ్యాంక్ యూ సూర్యరాయ్. అవును, నువ్వు ఇసుకలో కూడా నూనె తీయగలవక్క, థ్యాంక్ యూ అమ్మా. అలా నేను అక్కడికి వెళ్ళిన తర్వాత గొంతు పోయినప్పుడు గట్టిగా పాడేయడం వల్ల, అయితే యాక్చువల్గా ఏంటంటే ఆ గొంతు బాగా చలి ఫుల్ ఉంటుంది. నేను లోపల చెవులకి ఏం పెట్టుకోలేదు, సింగర్స్ కార్పొరేటర్ పెట్టుకోలేదు. నేను పెట్టుకోపోవడం ఏమైందంటే దానివల్ల గొంతు అంతా పూడికిపోయినట్టు అయిపోయింది. వెళ్ళిన 2 రోజు అదే పరిస్థితి, 2 రోజులకి అయిపోయింది. ఇంకా నేను పాటలు గట్లు అయినా పాడేసేదాన్ని. హాయ్ కళ్యాణి గారు, హాయ్ సావిత్రి గారు, బాగున్నారా, ఎలా ఉన్నారు మీ అందరూ? నా కోసం బాగా సపోర్ట్ చేశారు అమెరికా నుంచి కూడా, ధన్యవాదాలండి. హాయ్ పావని పాప, పావని శ్రీనివాస్, ఎలా ఉన్నావు? ఇక్కడ ఒక్కొక్కరు కనిపిస్తున్నారు వాళ్ళందరూ. వాళ్ళకి అందరికి ఫస్ట్ ఈ నాన్నగారికి, అమ్మ బాబుకి పెట్టు ఫస్ట్. బాబు తిను, బాబు తిను. అలాగే అయితే విషయం ఏంటంటే, ఇబ్బంది పడినా మొత్తానికి చాలా చాలా హ్యాపీ అనిపించింది. మనం మనంలాగే వచ్చామండి అంతే, ఎవరి కోసం ఏది మార్చుకోకూడదు, మనం మనలాగే ఉండాలి. ఏడ్చేవాళ్ళు ఏడవని, నవ్వేవాళ్ళు నవ్వని, మనం మనమే అంతే. రాక్ చేయాలనుకుంటే రాక్ చేసి వచ్చేసా, హ్యాపీగా వెళ్ళొచ్చా, చాలు ఇది. ఇది ఎప్పటికీ నాకు మర్చిపోలేని అనుభూతిని తెచ్చుకున్నా. నేను గయ్యాలి అనుకున్న వాళ్ళు గయ్యాలి కాదురా అనుకునేటట్టు వచ్చా, నేనేం చేయాలి అది చేసి వచ్చా. గయ్యాలి అంటే నా నోరు పెద్దది, అది ఓపెన్, నేను ఒప్పుకుంటాను, నేనే ఒప్పుకుంటా. ఆ నోరు లేకపోతే ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉండలేను. నా దానికోసం నేను నోరు పెంచుకున్నా, ఓపెన్గా చెప్తా అదంతా. నేను ఉండాలి అంటే నాకు నోరు ఉండాలి. ఇప్పుడు హిందూ ధర్మం గురించి మాట్లాడుతుంది, గట్టిగా మాట్లాడుతుంది, అరుస్తుంది అనే వాళ్ళు కూడా తెలుసుకోవాల్సింది ఒకటే, మాట్లాడాలప్పుడు మాట్లాడాలంతే. నేను ధర్మం కోసం వెళ్ళాను కదా, నా కోట్లేని నేను ఎవరు నేను బెగ్ చేయలేదు, ధర్మం కోసం వెళ్తానని చెప్పలేదు. నేను వెళ్తున్నాను, మీరు సపోర్ట్ చేస్తే చేయండి, లేదా లేదు మీ ఇష్టం, అది దానికి నేనేం సపోర్ట్. మీరు చేయకపోయినా చేసినా
నాకంటూ ఒక మా హరికథ కోసం నేను ప్రొజెక్ట్ చేయాలనుకున్నది. నేను హరికథ కోసం చెప్పాను ప్రతి క్షణం. అక్కడ గంటన్నర హరికథ చెప్పా లోపలను. ఆ గంటన్నర హరికథ విన్న వాళ్ళందరూ కింద మీద పడి కాళ్ళ మీద పడ్డారు. అలాంటిది అవన్నీ మీకు రావని తెలిసి తెలీదు. 10 నిమిషాలను చూపించట్టు చూపించలేదు. ఓకే, అదంతా ఎలా ఉందో నాకు తెలియదు. ఏం, నేను ఇంతవరకు ఎపిసోడ్స్ చూడలేదు. ఇన్ ఫ్యూచర్లో ఏమైనా ఉన్నాయి. హరికథ అంటే ఏంటో జనాలకు తెలియజేసుకుని అంతే చాలు. ఇది ఒక కళ ఉందని అందరూ ఇప్పుడు ఆలోచించే విధంగా, ఎందుకంటే చాలు ఈ మాత్రం మనం అనుకున్నదైతే మనం రీచ్ అయ్యొచ్చాం. ఇప్పుడు ఎన్నో రోజు వస్తాం, ఎన్నో రోజు వెళ్తాం, రావడం వెళ్ళడం అనేది మన చేతిలో లేదు. ఖచ్చితంగా అందరూ వెళ్లాల్సిందే, ఒక్కరే విన్నర్ కావాల్సిందే. అక్కడ నేను విన్నర్ అని అనుకున్న వాళ్ళ మనసుల్లో నేను వెళ్తే ఖచ్చితంగా సాధిస్తాను అనుకున్న వాళ్ళకి నేను డిసప్పాయింట్ చేశాను. బట్ నేను వాళ్ళంత మైండ్ గేమ్ ఆడలేనండి. నాకు మైండ్ కొంచెం అంత షార్ప్ కాదు, క్లియర్గా చెప్తే అంతే. విమలకుమారి అమ్మ ఎలా ఉన్నారు? హాయ్ కళ్యాణి, బాగున్నానమ్మా. అదండి, మీరుగా ఉన్నారు. యా, మీకు ఉండటమే మాకు ఇష్టం కూడా. థ్యాంక్స్ అండి, నేను నాలా ఉండడమే మీకు ఇష్టం అన్నారుగా. ఇది చాలు. నేను మ్యానిపులేట్ చేయాలి, గేమ్ నావైపు తిప్పుకోవాలి, అలాంటి మనకేం తెలియవండి. మనకు అనవసరం. వాళ్ళకి అర్థమైపోయింది లోపల. సూర్యకిరణ్ గారు ప్రతి క్షణం అనేవారు, నువ్వు ఎంత అమాయకంగా ఉన్నావేంటి అని తల మీద చేతులు పెట్టుకున్నవారు ఆయన. ఆ పిల్ల ఇన్నోసెంట్ అండి, అందరికన్నా ఇక్కడ ఆవిడ టాలెంటెడ్, బట్ ఆవిడకి ఏం తెలియదు. మీరు అనవసరంగా ఆవిడ మీద ఏం పడకండి అనేవారు అందరిని ఆయన. ఆయన చెప్పేవాడు మాస్టరు. ఒక్కొక్కళ్ళది ఒక స్టైల్ అనుకోండి. వాళ్ళు గేమ్ ఆడుతున్నారు, మనం గేమ్ ఆడలేదు, అంతే అంతే తేడా. అక్కడ జెన్యున్గా ఆడేవాళ్ళని ముందే నాకు ముందే తెలుసు, 2-3 వీక్స్లో వచ్చేస్తారు. ఎందుకంటే నాకే నా మనసుకు నాకు తెలుసు కదా, అది అందరికీ తెలిసిన విషయమే కదా కళ్యాణి. ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాబట్టి బయట పడి నామినేట్ చేశారు. ఎస్, నిజంగా అది అంటే నామినేట్ చేయలేదు, నేనే చేసేసుకున్నానుగా, అలా అలా తయారు చేశారు. మీరు బిగ్ బాస్లో ఉంటే చాలా హ్యాపీగా అందరూ స్మైల్తో ఉండేవారు. ఎస్, నిజమండి, అందరూ నేను నవ్విచ్చేదాన్ని, అందరూ ప్రతి క్షణం నవ్విచ్చేదాన్ని. నేను మాస్టర్ అయితే బాగా నవ్విచ్చేవాళ్ళం అండి. అది అందరికీ నచ్చలేదు. చాలా వరకు బిగ్ బాస్ నచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఓటింగ్ కూడా తక్కువ పడింది. నచ్చిన వాళ్ళు ఉన్నారు, చాలామంది దానికి అపోజ్ చేస్తున్నారు. మేబీ ఇష్టం లేదు, ఉమ్మడి కుటుంబం విలువ చెప్పాలని వాళ్ళు అనుకున్నారు. అదేమో బయటకు వచ్చేటప్పుడు వేరుగా వస్తుంది అంతే. మీ అందరు భోజనం చేశారా? మేము అందరిని పెట్టుకొని తినేస్తున్నాం. మేడం, విజయనగరం నుండి మీకు ఫ్యాన్స్ మేము, మీలాంటి వారు అక్కడ ఉండలేరు. ఎస్, థ్యాంక్ యూ శ్రీకాంత్. హాయ్ కళ్యాణి గారు, అప్పు సురేష్, హ్యాపీ టు సీ యూ. మీకు మెసెంజర్లో మెసేజ్ పెట్టాను, బాలు గారి పాటలు నేను పాడింది. అవునా? ఓకే. నూతన్ వినాయక గాడ్సే, దోశలేం మారిపోవట్లేదండి, అన్నీ ఇక్కడ ఉన్నాయి. మా ఇంట్లో దోశ వాసన మీకెలా వచ్చిందబ్బా? బాలు గారు బాగుంటే వేల మంది అమ్మాయిలను గుండు కొట్టించుకునే వాళ్ళం కదా మనతో సహా. అవునండి, ఆయన బాగుంటే ఎంతోమంది గుండు కొట్టించుకున్నారు, ఎందుకంటే ఆయన బతకడమే కావాలి. బట్ ఏంటంటే ఈ కరోనా అన్నది ఆయన తీసుకెళ్ళిపోవడం నాకు కొంచెం బాధగా ఉంది. అదే కొంచెం బాధగా ఉంది. ఎప్పుడు విజయనగరం రాక ఉమా, ఖచ్చితంగా వస్తావు ఉమా? ఖచ్చితంగా వస్తా, మీ ఇంటి కోసం వస్తా ఖచ్చితంగా. ఎప్పుడు వస్తాను అన్నది చెప్పను, ఇప్పుడే చెప్తా. అమ్మ ఇప్పుడు వీళ్ళందరం మొదలు పెట్టేస్తారు. వస్తా అక్క, ప్లీజ్ సాడ్ సాంగ్ వద్దక్క, సాగనింపే పాటలు కూడా వద్దక్క ప్లీజ్. ఉమాశ్రీ, అవునా? టోటల్లీ డిసప్పాయింటెడ్ బై యువర్ పర్ఫార్మెన్స్ ఇన్ బిగ్ బాస్ అండి. అవునా అండి, సారీ అండి, మనంత బెటర్గా చేసుకుంటే బాగుండదు. పర్లేదండి, ఓకే. మరి ఏం చేయలేము, మరి వచ్చేసాను, ఏం చేయలేను. హరే కృష్ణ గురువు గారు, హరే కృష్ణ అమ్మ. బాలుగారు లాంటి గొంతు మళ్ళీ రాదండి. ఇంతవేరం మనం అతని గురించి, ఇంకా అలాంటి వ్యక్తి పుట్టడు, అలాంటి మనిషి లేరు, అలాంటి గాత్రము లేదు. స్వర్గంలో వాళ్ళందరూ పండగ చేసుకుంటూ ఉంటారు ఇప్పటికి, ఇంకా బాలుగారు వచ్చినందుకు. అది ఒక విధంగా తీసుకెళ్ళిపోయాడు స్వామి అతని మాటలు. హాయ్ శివప్రసాద్ శాస్త్రి, ఎలా ఉన్నావు? నా క్లాస్మేట్. ఇది చాలా కష్టమైన సాంగ్, ప్లీజ్ స్టాప్ ఇట్.
బట్ యువర్ టోన్ ఈజ్ గుడ్, బెటర్ లక్ నెక్స్ట్ టైం. యుగంధర్ శర్మ గారు నాకు గొంతు పట్టేసిందండి, నేను పాడలేని పరిస్థితుల్లో బాలు గారిని గుర్తు తెచ్చుకొని పాడాను, సారీ. నేను పాడే పొజిషన్లో లేను. హాయ్ కళ్యాణి గారు, మీరు బిగ్ బాస్లో ఉంటే చాలా సరదాగా ఉంటుండేది, మరి ఏం చేస్తుండే. అదే చూసారా, ఇక్కడిక్కడ కామెంట్స్లోనే కొంతమంది ఉండాలంటున్నారు, కొంతమంది మీరు వెళ్లకుండా ఉండాల్సింది అన్నారు, వెళ్ళినా కొంతమంది డిసప్పాయింట్ చేశారన్నారు, వాళ్ళు పర్ఫార్మెన్స్ బాగాలేదన్నారు కొంతమంది. ఇలా డివైడ్ అప్ కామన్ అండి, బట్ అందరినీ మనం సాటిస్ఫై చేయలేం కదండి. ఒక్క మనిషి నేను ఎన్నెన్ చేస్తాను, నాకు అక్కడ చాలా చాలా ఛాలెంజెస్ ఎదురయ్యాయి తెలుసా, లోపల అన్నిటిని ఎదుర్కొన్నాను. కానీ నేను దిగకపోయి ఉంటే ఈ వారం నిజంగా నేను గట్టిగా ఉండేదండి. నా చిన్న కూర్చుని పోవాల్సింది, అక్కడ కొంచెం ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయినా ఉండిపోయేదని. నా బ్యాడ్ లక్ అదేం చేస్తా, అంతే. చెప్దామంటే నెంబర్ లేదు, నా కామెంట్ లేట్ అవుతుంది. అవునా, ఏంటో ఏమో, ఎక్కడెక్కడో ఉన్నాయి అన్ని. ఉషా సుందర, ఉషా గారు చాలామంది వచ్చారు నాకు వీళ్ళందరూ. అవునా నాగరాజ్ శర్మ, బిగ్ బాస్ చూడడం మానేశారు మీరు? ఓకే ఓకే. మీ చెర్రీ బాయ్ హవ్ ఐ యూ, మిస్టర్ చెర్రీ బాయ్ హవ్ ఐ యూ అంటుంది. గుడ్, ఐఎమ్ ఫైన్. పావని అక్క, మనము మన ప్రోగ్రామ్స్ ఇక్కడ అక్కడ అన్ని చేసుకుందాం. కేవీ రెడ్డి గారు బాగున్నారా? ఎలా ఉన్నారు, అమెరికా ఎలా ఉందండి? హాయ్ మ్యామ్, ఇన్ని రోజులైంది మిమ్మల్ని చూసి. అవును, మీరందరూ నన్ను చూసి. సాయం సంధ్యావందనం అమ్మ. మురళీధర్ అన్నయ్య బాగున్నారా? సారీ నేను లేట్గా వస్తున్నాను, నాకు ఇక్కడ కామెంట్స్ అన్నీ. ఉమా ఉంటే నేను అనుకున్నా. ఐ లవ్ యూ అక్క దేవి, థ్యాంక్ యూ. మిస్ అయ్యాం, మిస్ అయ్యాం మిమ్మల్ని. అవునా, చాలామంది అదే అంటారు మిమ్మల్ని మిస్ అయ్యాం బీబీలో. చాలా పాడుతుంది ఎపిసోడ్స్లో, రికార్డింగ్లో ప్రేక్షకుల సందర్భం. అబ్బా చాలా సంతోషం, మీకు అదృష్టం. మేము హాయ్ మేడం, విజయనగరం ఎప్పుడు వస్తున్నారు? విజయనగరం వస్తాను, వచ్చేప్పుడు పోస్ట్ చేస్తాను, అందరు రెడీగా ఉండండి, కలిసేద్దాం అందరిని. బిగ్ బాస్లోకి బిగ్ బాస్, బిగ్ బాస్కి బిగ్ బాస్ అంట. థ్యాంక్ యూ. బిగ్ బాస్ పెద్ద కుట్ర, నేను ఒక ఓటు మీకు వేసిన తర్వాత మరలా ఓటు పడలేదు. ఎస్, మీరు చెప్పింది వందల మంది చెప్తున్నారు, ఇప్పటికి వేల మంది కాల్ చేసి చెప్పారు. నాకు నిన్న మొన్న నా ఫోన్ అదర్లేదు, వచ్చిన రికార్డ్ చేసి పెట్టాము, కొన్ని స్క్రీన్ షాట్స్ పంపించారు నాకు కొంతమంది. బిగ్ బాస్లో ఓటేసిన తర్వాత పడట్లేదట అండి, అది ఎందుకు అలా అయిందో తెలియదు. చాలా ఓట్లు అలా మేబీ అలా మిస్యూజ్ అయిపోయాయి. వేరే వాళ్ళు అయితే వేరే వాళ్ళ పేరు వస్తుందని చెప్పారు, మీ పేరు రావట్లేదు, కరాటే కళ్యాణ్ రావట్లేదని. కరోనా వారం రోజుల తర్వాత నెగిటివ్ వచ్చి తర్వాత వేరే అవయవాలు దెబ్బ. అయ్యో, వారియర్ వారియర్స్, ఎక్కడున్న వారియర్సే. కేకే ద వారియర్, అంతే. థ్యాంక్ యూ. అక్కడ కూడా నా పేరు కేకే అనే రాసేవారు తెలుసా? మొన్న జయప్రకాష్ రెడ్డి గారు కూడా చనిపోయారు, ఆయనకి కూడా సంతాపం అసలు తెలియజేయడానికి పోస్ట్ కూడా నేను మాట్లా. ఆయన నాకు చాలా క్లోజ్గా, ఆయన ఎప్పుడు నన్ను ఇండస్ట్రీలో కేకే కేకే అని పిలిచేది జయప్రకాష్ రెడ్డి గారే. ఎప్పుడు నన్ను ఏం కేకే ఎలా ఉన్నావు, ఆయన అలాగే పిలుస్తారు, బాలకృష్ణ గారు కేకే అంటూ ఉంటారు. అయితే ముందు ఈయన జయప్రకాష్ రెడ్డి గారు ఎక్కువ కేకే ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు, ఆయన కూడా వెళ్ళిపోయారు. పెద్ద పెద్ద వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. కేకే అనేది అలాగే అక్కడ బీబీలో కూడా నా వస్తువులు ఏమైనా వస్తే దాని పైన కేకే అని రాసేవారు. ఇప్పుడు కూడా కేకే వారియర్స్, కేకే వారియర్స్, సూపర్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకమ్మా మాట్లాడతావు, అడుగు అడుగు, అక్కడ ఉన్నాయి కదా. అయినా బీబీ కల్చర్కి మన వాళ్ళ లాంటి వాళ్ళు నచ్చరమ్మా. అవునండి, అది కరెక్ట్. మీరు ఎలిమినేట్ అయిపోయారా? ఎస్ జగదీష్, అవునండి. తీయండి, పెట్టండి, పెట్టి ఇచ్చేసేయండి. హాయ్ హవర్ యూ, గుడ్ నైట్ అండి. అసలు డబుల్ ఎలిమినేషన్ కూడా ఫ్రాడ్ అనిపించింది. సండే ఎవరు ఎలిమినేట్ అయ్యారో కూడా చూపలేదు. ఎలిమినేట్ అవ్వలేదండి, సండే వదిలేశారు, ఒకటే ఎలిమినేషన్ కావాలని. పిజ్జా బాబు ఎలా ఉన్నాడు సిస్టర్, ఒకసారి చూపించాడు. అరే బాబు ఇట్రా, అందరు నిన్ను అడుగుతున్నారు. సరా ఇదిగో, హాయ్ హలో నమస్తే, ఇక్కడ రా, వెళ్ళిపోతాడు అంత స్పీడ్గా.
సరే చూసేవరక నాకు మా బాబాయ్గా ఎలా ఉన్నాడు అది హీరో ఆల్వేస్ హీరో. హాయ్ మేడం, బిగ్ బాస్ ఎలా ఉంది, మీరు ఎలా ఉన్నారు? బిగ్ బాస్ బాగుంది చాలా. వందనాలమ్మా పాట పాడుతున్నాడు, నీకు వందనాలమ్మ ఇదే పాడుతున్నాడు. మామూలుగా లేదు వీడికి స్పాంటేనిటీ. వెరీ సాడ్ టు హియర్ అ న్యూస్ అబౌట్ ఎస్పీబీ. అవునండి మౌనిక శర్మ గారు, చాలా సాడ్ న్యూస్. మనం ఏం చేయలేం, వెళ్ళిపోయారు ఆయన. ఆయన వెళ్ళిపోయారు. హారిక సెల్ఫ్ నామినేషన్ అని రీఎంట్రీ ఇచ్చారు. మీరు కూడా సెల్ఫ్ నామినేషన్ కదా, విషయం ఎలా మిస్ అయ్యారు? వాళ్ళకి కొంతమందికి ఫేవర్ చేయాలనుకుంటే కొంతమంది తీయాలి కదండి, తీసేసి ఉంటారు. ఏముంది, అయిపోయింది. నాకు ఓట్లు పడలేదంట, పడలేదు అయిపోయింది. ఏం చేయగలం మనం? హే సీఎం, సీఎం అందరు సీఎం అని పిలుస్తున్నారు ఇక్కడ. ఏమవుతుంది మా బీబీలో? మీ ఇంటితో పాటు ఆ ఇంటి పేరు కూడా కన్నేసి ఉంచారా? నీకు నమస్కారం, నీకు నమస్కారం. ముందు టిఫిన్, టిఫిన్ టిఫిన్ చేయమ్మా. మీరు బిగ్ బాస్లో కలవకపోవడం చాలా చాలా బాధాకరమైన విషయం కళ్యాణి గారు. అందరూ అదే అంటున్నారు, నేనేం చేయను, బ్యాడ్ లక్. హాయ్ శిరీష, ఒకసారి అందరూ ఫేస్లు కనిపిస్తూ ఉండండి, కనిపిస్తూ ఉంటే వీళ్ళు ఎవరెవరు ఉన్నారని గుర్తుపట్టచ్చు. నేను బాగా పాడేవంటారు ఆ పాట బాబు, వన్స్ మోర్ ప్లీజ్ అంట. పాడేస్తున్నాడు అక్కడ వందనాలమ్మ వందనాలమ్మ. హాయ్ సిరి, రెండు రోజులు అయితే గొంతు తగ్గిపోద్ది, పాటలు పాడుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్లో కూడా లైవ్ పెట్టాలి, రేపప్పుడే పెడతాను, రేపు మార్నింగ్ ఎప్పుడన్నా. ఇన్స్టాలో నాకు తెలియకుండానే హ్యూజ్ ఫ్యాన్స్ వచ్చేసారు. అసలు నాకు 1500 మంది అంతమంది ఉండేవారు, ఇప్పుడు 10,000 మంది దాకా ఉన్నారు. అంటే అది కూడా తక్కువే కావచ్చు, నాకు ఎక్కువ సోషల్ మీడియాలో ఉన్నది ఓన్లీ ఫేస్బుక్ తప్ప ఇంకేం లేదు కదా. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను ఆ విషయానికి. అందరూ నన్ను మిస్ అవుతున్నారని చెప్తూ పోస్టులు పెడుతూ ఉన్నారు. హ్యాపీ, మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు అక్క బిగ్ బాస్లో, అంత త్వరగా వచ్చేసారు అనుకోలేదు అక్క. నాకే తెలియదు నేను వస్తానని. దేవి గారు ఇట్రా చెర్రి, ఒక 10 నిమిషాలు ఇక్కడ రా. బాబు చాలా బాగున్నాడు, వాడి స్టైల్ మామూలుగా ఉండవు, నేను పరిగిరాను వాడి దగ్గర. చూడండి స్టైల్ చూడండి, అర్రే అర్రే, మరి ఎక్కువైనట్టు అనిపించట్లేదురా నీకు? చాలా ఎక్కువ చేస్తున్నావు రోయ్, పో బయటికి. రాజ్ కుమార్ మహేష్ స్వామి, థ్యాంక్ యూ సో మచ్, మీ సపోర్ట్కి చాలా సంతోషం. అండ్ మీరందరూ నా ఇంట్లో మనుషులు అయితే మీకు నేను సహాయం థ్యాంక్స్ చెప్పడం ఏంటి అసలు? కొడతా ఇంకేం సంగతి, మీ ఉద్దేశం ఎవరు అవుతారు ఈ వారం ఎలిమినేషన్ ఎవరు వస్తారు? ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు? ఎవరు కామెంట్ పెట్టండి. మనం కూడా బీబీ అనాలిసిస్ ఇచ్చేదామా యూట్యూబ్లో? అనుభవంతో అనాలిసిస్. వెరీ 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 హ్యాపీ అబ్బా, మీ అందరితో మళ్ళీ మాట్లాడేశాను. ఇగో నానా ఇది తీసుకో బంగారం, తింటాను పెట్టు.
ఇవి తీసే, ఇవి తీసే, ఇంకోటి వేడి నీళ్ళు ఇచ్చాడు వాడు. ఇంకా ఇంకా చెప్పండి అనే సంగతి. బీబీలో మీరు అనుకున్నట్టుగా ఉండదు అక్కడ అంతా, మాకు చాలా పని ఉంటుంది. ఎప్పుడు లేంటి ఖాళీగా ఉంటున్నారు అనుకుంటారేమో, బాగా బిజీగా ఉంటాం అక్కడ. కానీ ఒకటి, ఫోన్లు గుర్తు రాలేదు. ఆర్యన్ అది విచిత్రమైన కేసు, అసలు ఎవరు నమ్మరు అది. అసలు ఆయన కూడా అన్నారు ఏంటి, బంగాళదుంప పెట్టకపోతే జీరో. జీరో అంటే వాళ్ళు పంపించడానికి ప్లాన్ అండి, మీకు అర్థం కాదు. జీరో అని కావాలని అక్కడ ఏం చేస్తావులేండి మనం ఏం చేయడం. మెహబూబేనా, అందరూ అదే అంటున్నారు, మెహబూబే వచ్చేస్తాడని అనిపించింది. ఆర్యన్ ఇంకొంచెం రోల్ ఉంది. అమ్మాయి చాలా లక్కీ పిల్ల, ప్రతిసారి లక్కీ అయిపోతుంది. అమ్మాయి ఆలు కర్రీ కోసం మాట్లాడిన మాటలు వింటే నాకే నేను షాక్ అని ఉండిపోయా. పోలేండి, ఏముంది, ఏదైనా మన మంచికి. అమ్మాయి మెంటాలిటీ అక్కడ బయటపడింది అనుకున్నాను అంతేనా. గుడ్ టు సీ యూ మంజుల గారు, థ్యాంక్ యూ అండి. అక్క మీరు ఊ అనండి, ఆ జీబ్రాన్ లేపేద్దాం. పాపం ఎందుకులే తమ్ముడు, వాళ్ళ పాపాన్ని వాళ్ళే పోతారు. మనం ఏమైనా వేస్తే వేద్దాం, లేదా లేదు ఓటేస్తే వేద్దాం. దేవి నాగోలు వెళ్ళిపోద్దా, బాబుని ఒక్కసారి చూపించాను, చూపించాను కదండి. ఇప్పుడు 3 సార్లు వచ్చాడు దేవి. మరి ఇక్కడ రారా, నీకోసం ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ. ఇదిగోండి మా అబ్బాయి. బాయ్ కట్ చేద్దాం అక్క, జెన్యున్గా లేదు షో. నాగార్జున గారు డైరెక్ట్గా చెప్పారు అసలు డబ్బులు ఎలిమినేషన్ అని. ఎందుకు చేయలేదు, వాళ్ళు ఇష్టమమ్మా, మనం ఏం చెప్పగలం. వాట్ అబౌట్ దేవి, దేవి మేము ఎందుకు మాట్లాడడం, వాళ్ళు గేమ్ ఆడుతున్నప్పుడు వచ్చేసాక మాట్లాడుకుందామా. ఇప్పుడు మాట్లాడితే వాళ్ళందరినీ బ్యాడ్ చేసినట్టుగా కొన్ని కొన్ని విషయాలు బాగుండదు, నాకు ఇష్టం లేదు. అలాగే వాళ్ళు చేసిన పని నేను చేసినట్టు ఉంటుంది, అవన్నీ మాట్లాడద్దు మనం. అందరూ ఆడినివ్వండి, వచ్చిన వాళ్ళు వస్తారుగా, అప్పుడు మాట్లాడుకుందాం వాళ్ళ గురించి. మనం మనంలా ఉన్నాం కదా, వాళ్ళని ఏదో మనం ఏదో చేసేద్దాం వచ్చేసేదాం అనుకోకూడదు. అంతే నా ఫీలింగ్, అంతే. ఏదేమైనా మనం మంచిగా చేసామండి, అంతవరకు అయితే నేను చెప్పగలను. వాళ్ళకి తెలుసు అది, కాబట్టి వాళ్ళు కూడా అర్థమయ్యే. వాళ్ళు కూడా కొంతమంది వచ్చేప్పుడు ఇంకా ఏంటి సంగతులు చెప్పండి. మా స్వామి, మా దేవుడు వెళ్ళిపోయాడు, పాటల దేవుడు వెళ్ళిపోయాడండి. పాటల దేవుడిని మిస్ అయిపోయాం. ఈటీవీలో పద్నాలుగు వాహనాలతో స్వామివారి సేవ చూపిస్తున్నారు. అవునా, చాలా అదృష్టం. హాయ్ మేడం, ఎలా ఉన్నారు? హాయ్ అక్క, మీ నెంబర్ సెండ్ మీ. అడప రాజేష్, నా నెంబర్ సెండ్ మీయా? ఎందుకు, నా నెంబర్ ఇప్పుడు మారిపోతుంది, నా నెంబరే ఉండట్లేదు. ఇంకేం ఇస్తాను ఎవరికన్నా, చాలా ఎక్కువ డిస్టర్బెన్స్ అయిపోతుంది తెలుసు. మొత్తానికి ఒక మహానుభావుని కోల్పోయాము, అలాగే అంతకుముందు జేపీ గారిని కూడా కోల్పోయాము. పెట్టమ్మ, తీసి పక్కన పెట్టు, పెట్టు, అలా వద్దు, అందులో డైరెక్ట్ పెట్టు, డైరెక్ట్ డైరెక్ట్ పెట్టు. ఇది తీసి పక్క తీ ఫస్ట్. ఓకే, టైం ఎంత? 10 అయింది. నేను వచ్చింది 8:30 అనుకుంటా, 1.5 అవర్ కాదు ఖచ్చితంగా వచ్చి. మళ్ళీ చూడొచ్చమ్మా, రిపీట్ ఇస్తారు. రిపీట్ రావట్లేదా? అవును, ఆర్యన తిక్క పిల్ల, అది కన్ఫర్మ్. నేనైతే అది కన్ఫర్మ్ చెప్పగలను. తిక్క అంటే దానికి తిక్క విచిత్రంగా ఉంటుంది, దాని తిక్క. అదేంటంటే మేమందరం మీడియా మీడియా ఒకటి అని ఫీల్, మీడియా మీడియా అంత ఒకటి అని ఫీల్ అవుతూ ఉంటాడన్నమాట వాళ్ళు. అందులో ఆర్య నా తిక్కపిల్లే కన్ఫర్మ్గా, ఇది తిక్కపిల్ల, అది తిక్క తిక్క వేషాలు వేస్తూ ఉంటుంది. బీబీలో ఎవరు ఇష్టం అక్క మీకు? నాకు దివి ఇష్టం, దివి ఇష్టం కొంచెం బాగా. అఖిల్ కూడా బాగానే ఇష్టం నాకు. దివి అంటే కొంచెం బాగా ఇష్టం అండి. ఆ పిల్ల చాలా జెన్యున్గా మాట్లాడుతుంది. ఎవరు
అనుష రాలేదు. బాలు గారి కోసం మిథున సినిమా చూద్దాం మనందరం. ఇవి కెళ్ళమో కానీ చాలా విషయం. వస్తా వస్తా మీ ఇంటికి రాజ్కుమార్, మీ ఇంటికి వస్తా నేను. రిపీట్ షో ఎప్పుడు ఆపేశారా? ఎవరు చూడట్లేదా? నేను ఇంతవరకు బీబీ ఎపిసోడ్ చూడలేదు. హాస్టల్ ఉంది కదా, అవునా? ఏమో లేండి, వాళ్ళు బీబీ ఏది పెట్టినా ఏది పెట్టకపోయినా నేనైతే ప్రజెంట్ తినండి. చెంత చేరి యాద మరచి ప్రేమను కొసరేను చందనాల జల్లు విరుగును. ఎస్, దివి అఖిల్ మెచ్యూర్డ్గా ఉన్నారు. వాళ్ళిద్దరికీ నేనంటే ప్రాణం. నొప్పులు వస్తున్నాయా? బాడీ నొప్పి వస్తుందా? నీకు ఇష్టమైన పాట? రాజ్కుమార్ పెళ్ళా? ఒక పెళ్లి చేసేద్దాం. బీబీ ఫోర్లో జోడీ ఎవరైనా ఉంటారా అంటే ఏమోనండి, ఇంకా తెలియదు. అమ్మగారండి, బాలుగారి గురించి చెప్తుంటే మనసంతా పాడైపోతుంది. సరే మళ్ళీ మనం మళ్ళీ కలుద్దాం, ఇన్స్టాగ్రామ్లో వద్దాం. ముందైతే రెస్ట్ తీసుకోండి, 10:30 అయిపోయింది, 10 అయిపోతుంది, తిని పడుకోండి. వీళ్ళకి కూడా భోజనం పెట్టేసి నేను కూడా వస్తాను. అక్కడ స్టార్ట్ అయిపోయింది ఎండింగ్ కదా, ఇంట్లో వాళ్ళు చూస్తారంట. సౌండ్ తగ్గి ఆపేసి ఆపు, అది ఆపు కొంచెం, ఆపురా. ఇదండి పరిస్థితి. ఓకే, మళ్ళీ మనం కలుద్దాం రేపు. రేపు ఎప్పుడు మాట్లాడదాం మళ్ళీ, లేకపోతే నేను ఏదో టైంలో. బీబీ షోలో రేషన్ కంట్రోలర్గా ఇస్తారా? ఓకే, గుడ్ నైట్ అక్క, గుడ్ నైట్. మళ్ళీ మాట్లాడుతున్నారు రేపు. ఇప్పుడు గొంతు తగ్గిన తర్వాత పాటలు పాడుకుందాం. రోజు వస్తారా రాను లైవ్కి చెప్పలేను, కానీ నేను ఇక మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఇదే లైవ్ మీకు యూట్యూబ్లో ఇస్తాను, మీరు అందరూ చూడండి. నేను యూట్యూబ్లో ఏదో ఒకటి చేద్దాం, ఎందుకంటే మనం ఇక్కడ చేసేది అక్కడ చేస్తే ఇంకా చాలామందికి వెళ్తుంది. అందరు సజెషన్, మీ సజెషన్ కూడా ఇవ్వండి, ఖచ్చితంగా చేద్దాం. ఏదైతే అలా మనం అనుకుంటున్నామో అన్నీ చేద్దాం. అక్కడ సాధించలేకపోయినా ఎక్కడ సాధించాలి అక్కడ సాధిద్దాం, ఖచ్చితంగా చేస్తాం, చెయ్యాలి. ఓకేనా? మనం ఏమేమి చేయాలనుకున్నా అన్నీ చేయొచ్చు. ఇన్స్టాలో కూడా లైవ్కి వస్తాను రేపు. ఇప్పుడు మీరు అందరూ ఇన్స్టా అకౌంట్ తీసుకోండి, నన్ను ఫాలో అవ్వండి, ఇన్స్టాలో వచ్చేయండి, ఇన్స్టాలోకి.